నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది తెలంగాణ ప్రజల జీవధార. ఇది పూర్తయితే ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సహా మేడిగడ్డ, ఎల్లంపల్లి, మిడ్మానేర్, తుపాకులగూడెం, మల్లన్న సాగర్ ఇలా పలు ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఏ మేరకు పనులు సాగుతున్నాయో అంచనా వేస్తోంది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టులకి సంబంధించి రివ్యూ చేయడానికి అక్కడే పర్యటిస్తున్న పరిస్థితి. ఈ అంశం గురించి ఈ రోజు చర్చించబోతున్నాం. స్పెషల్ స్టోరీ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో పనుల వేగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని మళ్లించే పనులు ఇప్పటికే ఓ దశకు వచ్చినా వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి పూర్తి చేయాలంటే పనుల వేగంతో పాటు నిధుల వ్యయాన్ని కూడా పెంచాల్సి ఉంది. ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్షలు నిర్వహించారు. పనుల పురోగతిపై ఎక్కువగా దృష్టి పెట్టిన కేసీఆర్ ఎన్ని ఇబ్బందులున్నా వచ్చే ఏడాది ఆరంభంలో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు నీటిని మళ్లించే పనులను, ఖరీఫ్ నాటికి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని మళ్లించే పనులను పూర్తి చేయాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. మల్లన్న సాగర్ వరకు నీటిని మళ్లించే పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. రిజర్వాయర్ల నిర్మాణానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో భారీ లిఫ్టులు, అత్యధిక సామర్థ్యం గల మోటార్లను అమర్చడం, భారీ సొరంగ మార్గాల పనులు కావడంతో నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుంటూనే వేగంగా పనులు చేయాల్సి ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులు తరచూ ఇంజనీర్లు, గుత్తేదారులతో సమీక్షిస్తున్నారు. రెండో దశ అటవీ అనుమతి రావడం, పర్యావరణ అనుమతిపై నిపుణుల కమిటీ సమావేశం ముగియడం, జలసంఘంలో వ్యయం, ప్రయోజనం, సాగునీటి ప్రణాళిక డైరెక్టరేట్లు మినహా మిగిలిన విభాగాల నుంచి అనుమతులు రావడంతో పనుల వేగాన్ని పెంచడానికి అవకాశం ఏర్పడింది. భూసేకరణ, నిధులు, గుత్తేదారులు లక్ష్యానికి తగ్గట్టుగా పనులు చేసేలా చూడటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు చూస్తే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో 8 బ్లాకులు ఉండగా అటు మహారాష్ట్ర వైపు, ఇటు తెలంగాణ వైపు కలిపి 5 బ్లాకుల నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. బ్యారేజీ నిర్మించి 85 గేట్లను అమర్చాల్సి ఉంటుంది. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. మేడిగడ్డ ఎత్తిపోతలకు భూసేకరణ ప్రక్రియ ముగిసింది. సుమారు 40% పని పూర్తయింది. పునాది స్థాయి దాటి డ్రాఫ్ట్ ట్యూబ్స్ నడుస్తున్నాయి. బ్యారేజ్ నిర్మాణం జాప్యమైనా లిఫ్ట్ పూర్తయితే నీటిని ఎత్తిపోయచ్చు. అటవీ అనుమతి వచ్చినందున మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజ్ కి నీటిని మళ్లించే పనులు కూడా ప్రారంభం కానున్నాయి. అన్నారం బ్యారేజ్ పనులు 40% పైగా పూర్తయ్యాయి. 66 గేట్లను అమర్చాలి. భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలో కలిపి సుమారు 240 ఎకరాల భూమిని ఇంకా సేకరించాలి. అన్నారం ఎత్తిపోతల పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 100 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. సుందిళ్ల బ్యారేజ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. 68 గేట్లను అమర్చాలి. ఆరంభంలో ఆలస్యమైన సుందిళ్ల ఎత్తిపోతల పనులు కూడా వేగం అందుకున్నాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. లిఫ్టుల్లో పంపులు, మోటార్లు అమర్చడం, బ్యారేజీల్లో గేట్లు అమర్చడం కీలకమైన పనులు. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు సుమారు 80% పనులు పూర్తయ్యాయి. 6 ప్యాకేజీలో ప్రధాన పనులు పూర్తయి 2 పంపులు అమర్చే కార్యక్రమం జరుగుతుంది. మరో 2 పంపుల పనులు కూడా జరుగుతున్నాయి. 7 ప్యాకేజీలో సొరంగం పని దాదాపు పూర్తయింది. ఈ ప్యాకేజీలో భాగంగా చేపట్టిన మేడారం రిజర్వాయర్ విస్తరణ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. 8 ప్యాకేజీలో ప్రధాన పనులు పూర్తయి 5 పంపులను అమర్చే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. త్వరలోనే పంపుల డ్రై రన్ నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 3 ప్యాకేజీల పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. మధ్య మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు నీటిని మళ్లించే పనులకు సంబంధించిన
మూడు ప్యాకేజీలు 40 నుంచి 65% వరకు పూర్తయ్యాయి. భూసేకరణ ఇంకా మిగిలి ఉంది. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఆ ప్రాజెక్టు పనుల్ని, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించడానికి సీఎం కేసీఆర్ అక్కడే పర్యటిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ఎలక్షన్ ఇయర్ స్టార్ట్ అవుతున్న సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు అంశాల బేస్గానే తెలంగాణ ఉద్యమం సాగింది. నిధులు అన్న మాట ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణకే నిధులు కేటాయింపు అనేది ఉంటుంది. కాబట్టి ఇక నీళ్లు, నియామకాల విషయంలో రెండిట్లోనూ ఒక వివాదం నడుస్తూ ఉన్న సందర్భంలో నియామకాలకు సంబంధించిన వివాదం ఒకవైపు కొనసాగుతోంది, నీళ్లకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారా, ఎంతవరకు పురోగతి కనిపిస్తోంది, ఈ అంశాల గురించి ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం అంతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు సమ్మారావు గారు, అదేవిధంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మరి కాసేపట్లో కాంగ్రెస్ బీజేపీ సీనియర్ నాయకులు చర్చలో జాయిన్ అవుతారు. నమస్తే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ సమ్మారావు గారు. రాష్ట్రాల్లో పొలిటి జెల్ యాత్రలు కొనసాగుతున్నాయి. అటు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అటు పవన్ కళ్యాణ్ పరిశీలించడం, వైసీపీ నేతలు అక్కడికి వెళ్లడం, ఆ అంశానికి సంబంధించిన వివాదం కొనసాగుతున్న సందర్భంలోనే ఇక్కడ తెలంగాణలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చే సంవత్సరం జూన్ కల్లా ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేసే దిశగా అడుగులు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్న పరిస్థితి, పనుల పురోగతికి సంబంధించి సమీక్షిస్తున్న పరిస్థితి, ముఖ్యంగా తెలంగాణ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ శ్యాంప్రసరం ప్రాజెక్ట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ తెలంగాణకి, ఒకసారి ఒక రెండు మాటలు చెప్పగలుగుతారా? ఎందుకు ఇంపార్టెంట్ అంటే తెలంగాణకు అది జీవన రేఖ, తెలంగాణకు జీవన రేఖ, ఉత్తర తెలంగాణకు కాదు టోటల్ తెలంగాణకే జీవన రేఖ. మనం నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అనేది ప్రభుత్వం లక్ష్యం. ఆ మాగాణం, కోటి ఎకరాల మాగాణంలో 37 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్ట్ ద్వారానే ఉన్నది. కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి ప్రాజెక్టు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టు. కాబట్టి ఈ ప్రాజెక్టు ఎంత త్వరతగతిన మనకు కంప్లీట్ అయితే అంత త్వరతగతిన మనం రైతులకు నీటి ఇచ్చేయడం అవకాశం ఉన్నది. కాబట్టి మన గోదావరిలో నీళ్లున్నాయి, కాబట్టి నీళ్లున్నటువంటి గోదావరిలో మన 950 టీఎంసీల నీళ్లు మన తెలంగాణ వాడుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు వాడుకోలేని పరిస్థితి, అటువంటి దాంట్లో ఈరోజు ఈ ప్రాజెక్టు వలన మనం తీసుకునేటువంటి 225 టీఎంసీలని మనం అధికారికంగా ఈరోజు సిడబ్ల్యూఎస్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. దాని ద్వారా మనకు ఒక 18,50,000 ఎకరాలు కొత్త ఆయకట్టు 15 జిల్లాలలో, తర్వాత ఇంకో 18 లక్షల పైచిలకు పాత ఆయకట్టుకు స్థిరీకరణ గురించి, తర్వాత డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కు, మన ఎన్ రూట్ విలేజెస్ డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కు 30 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ ఇందులో చేర్చడం జరిగింది. కాబట్టి ఇది ఒక తెలంగాణ మొత్తానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు, కాబట్టి డెఫినెట్గా ఇది తెలంగాణ యొక్క జీవన రేఖ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఓకే సమ్మారావు గారు, మొత్తానికి తెలంగాణలో ఒక జీవ ప్రధానిగా ముఖ్యంగా సజీవంగా ఇప్పుడున్న 80,000, 30,000, 40,000 ఎకరాలకి ఆయకట్టు 37 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందించే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంది. అయితే ఇక ఎలక్షన్ ఇయర్ మొదలవుతున్న సందర్భంలోనే ఈ యాత్ర మొదలైంది. ముఖ్యంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన పనుల్ని పరిశీలించడము, రీడిజైనింగ్కి సంబంధించి అనేక వివాదాలు రావడం, మల్లన్న సాగర్ విషయంలో అనేక వివాదాలు, ఇవన్నీ కూడా మొత్తానికి ఫినిష్ అయిపోయి ఇప్పుడు వివాదం నుంచి బయటపడి సజావుగా పనుల పురోగతి సాగుతోందా? మీరు ఒక్క విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే గత 70 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకునే ఆకలి చావులలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది ఏదంటే ఒక రాజకీయ బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారు తను స్వయంగా డిజైన్ చేసి శ్వాసితంగా కరువు కొరలకెళ్ళి తెలంగాణ ప్రజలు బయటపడాలి, రైతులను ఆదుకోవాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో
ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమాన్ని నెత్తిన పెట్టుకొని ఇప్పటి వరకు ఇంతమంది ముఖ్యమంత్రి, దేదాపు నేను 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాజెక్టుల దగ్గరికి పోయి పరిశీలించి పనులు ఏ జరంగా జరుగుతాయి అనేది చూసినటువంటి ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి. రెండోది వచ్చేసి అవునండి, రెండోది ఇక్కడికి ఆయన అక్కడి పోవడమే కాకుండా దాదాపు ప్రాజెక్టును మొదలుపెట్టిన దగ్గర నుంచి వెళ్ళి రెండు షిఫ్టులలో అక్కడ ఏ రకంగా పనులు జరుగుతాయి అనేది కూడా ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి వ్యక్తి. ఇవాళ ఈ ప్రాజెక్టులు కనుక నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనుక వస్తే ఈ పార్టీ మొత్తం వాటర్ రిజర్వ్ చేసి ఇప్పుడు ఒక్కొక్క పారి కరువు కాటకాలతోటి, అతివృష్టితోటి, అనావృష్టితోటి, చీడలతోటి, పీడలతో ఇట్లాంటి పరిస్థితులలో రైతాంగం అంతా కుదేలైపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులకి వెళ్ళి బయటపడాలనంటే దాదాపు రిజర్వాయర్లన్నీ రింపుకొని రేపు కరువు వచ్చినా కా ఇబ్బంది వచ్చినా ఒక సంవత్సరం వర్షాలు లేకపోయినా కూడా 2-3 పంటలు పండించుకొని రైతులందరూ ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో బ్రతకాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి కార్యక్రమాన్ని కొంతమంది, ఎందుకనంటే ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా, రైతాంగాన్ని ఆదుకునే విషయాలలో ఏ రాజకీయ పార్టీ కూడా రైతులకు ఏ రకమైన సహాయ సహకారాలు అందివ్వడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చినప్పుడు ఈ రైతుల ప్రాజెక్టుల విషయంలో కానీ రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ ఏ రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలు చేయకుండా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడిచి రైతాంగాన్ని తెలంగాణలో ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. గతంలో ఆంధ్ర పాలకుల చేతులు నష్టపోవడం కాకుండా ఇప్పుడు చెప్పండి. రైట్ సమ్మారావు గారు, సరే ఓకే, కేసీఆర్ గారు అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు, పనుల పురోగతిని తెలుసుకుంటూ ఉన్నారు, ఫైన్. గతంలో ఎవరు చేయలేదని చెప్పడానికి కూడా లేదు, చాలా మంది వెళ్ళి ఉంటారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి పీరియడ్ ప్రాజెక్ట్. ఓకే, మనం దాని గురించి కంటే కూడా ఒకసారి ప్రాజెక్ట్ కి సంబంధించి మనం మాట్లాడదాం. ఒకసారి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంతకు ముందు ప్రాణహిత చేయబడిన ప్రాజెక్టు, ఆ దాని డిజైన్ మార్చి ఈ రూపాంతరం చెంది ఇప్పుడు ఈ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ఆ డిజైన్ మార్పు విషయంలోనే అనేక వివాదాలు వచ్చాయి. కొంతమంది ఇంజనీర్స్ కూడా ఎందుకు డిజైన్ మారుస్తున్నారని అన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయంలో కూడా వారి తరపున వారి గోడును కూడా వినిపించే ప్రయత్నం కూడా కొంతమంది ఇంజనీర్స్ చేశారు. ఒక ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధిగా తెలంగాణకు సంబంధించి ఈ వివాదాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే డిజైన్ మార్చాల్సిన అవసరం ఎందుకు, ఆవశ్యకత ఏంటి? ఏ ఇంజనీర్ కూడా దీన్ని వ్యతిరేకించలేదండి. ఇంజనీర్ అని ఇంజనీర్లు కాదు, వాళ్ళు సామాజిక సోషల్ సైంటిస్టులు. ఓకే, అంతేగాని ఒక ఇంజనీర్గా, సివిల్ ఇంజనీర్గా, ఇరిగేషన్ ఇంజనీర్గా అయితే ఎవరు కూడా ప్రజల మధ్యలోకి వచ్చి ఈ ప్రాజెక్టు లాభం లేదని చెప్పిన వాళ్ళు లేరు. ఓకే, సామాజికంగా ఎవరైనా చెప్పే అవకాశం అది ఉన్నది, ఎవరికే కానీ హక్కు ఉన్నది. అయితే నేనేం చెప్తున్నా, ఒక ఇరిగేషన్ ఇంజనీర్గా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఇంజనీర్గా, తర్వాత మొదటి నుంచి కూడా దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి దగ్గర కొన్ని గంటలు మేము కూర్చొని తెలంగాణ ప్రాజెక్టులు తెలంగాణ వస్తే ఏ విధంగా చేయాలనేటువంటి, ఇప్పుడు కేసీఆర్ గారికి సడన్గా వచ్చిన ఆలోచనలు కావు ఇవి. ఒక 10-14 సంవత్సరాల నుంచి ప్రతి సబ్జెక్టు మీద వారు తెలుసుకున్నటువంటి విషయాలని ఈరోజు నిష్ణాతులతో గంటలు కూర్చొని వారు తనకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకున్నటువంటి దాంట్లో భాగంగానే ఈ వారు మొదటి నుంచి అనేది ప్రాణిత చెవులలో సంథింగ్ రాంగ్ అక్కడ అని వారు చెప్తూ ఉండేది అన్నట్టు. అయితే మేము తర్వాత తెలుసుకుంటే కూడా ఏం తెలిసిందంటే, అసలు ఇంతవరకు అక్కడ టెండర్ పిలిచే నాటికి అసలు అది ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ అయినా కూడా మహారాష్ట్రకు కనీసం ఇంటిమేషన్ లేదండి. మనం ఇక్కడ టెండర్ పిలుస్తున్నాము, అక్కడ కట్టవలసినటువంటి తుమ్మడిహట్టి దగ్గర కట్టవలసినటువంటి బ్యారేజ్ ఏదైతే ఉన్నదో 152 లెవెల్లో, మనం 152 లెవెల్ అని మనం అనుకున్నాం అంతే, కానీ మహారాష్ట్రకు ఇంటిమేషన్ లేదు, కనీసం ఇంటిమేషన్ లేదు. కాంట్రాక్టర్ 1 ఇయర్ తర్వాత అక్కడికి వెళ్ళి పనులు చేపడదామని వెళ్ళినప్పుడు పోతే అవతల వైపు అసలు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నది. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే అసలు నువ్వు అసలు సర్వే కాదు కదా, ఎగ్జిక్యూషన్ కాదు కదా, సర్వే చేయడానికి కూడా వీల్లేదు. అది తెలంగాణ మన అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియదు. అప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా దాని విషయంలో ఆపేసి ఇక్కడ ఇళ్ళకు ఎంటర్ అయితే మటుకు మేము రానియమన్నప్పుడు దాన్ని లొకేషన్ చేంజ్ చేసి మహారాష్ట్ర గవర్నమెంట్కి అప్పుడు అప్రోచ్ అయ్యారు. అంటే 2007లో నువ్వు వర్కులు స్టార్ట్ అయితే 2011 వరకు కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ని అప్రోచ్ కాలేదు. అప్పుడున్నటువంటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే 4-4 సంవత్సరాలు అసలు మహారాష్ట్ర గవర్నమెంట్ని అప్రోచ్ కాలేదు. అంటే ఇంటర్స్టేట్ ప్రాబ్లం ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా మొట్టమొదటి వాళ్ళతో చేసుకోవాలి ఒప్పందం. దాని తర్వాత కొంత ఇంటరాక్షన్ జరిగింది కానీ ఎక్కడ కూడా అప్రూవల్ ఇవ్వలేదు వాళ్ళు 152. దాని తర్వాత మహారాష్ట్ర
సీఎం గారు కూడా క్లియర్గా చెప్పారు 152 కనుక మీరు చేస్తే మీరు అది వేస్ట్ ఫుల్ ఎక్స్పెండిచర్ అని కూడా క్లియర్గా లెటర్ ఇచ్చాను. ఓకే, అంటే మా దగ్గర అప్రూవల్ లేకుండా మీరు వస్తున్నందుకు. ఆ విధంగా మొదటి నుంచి కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ముఖ్యమంత్రి 2 సార్లు మహారాష్ట్రకు వెళ్ళి వాళ్ళ ఆమోదం తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అన్ఫార్చునేట్లీ అక్కడ ఎవరైతే కొత్తగా వచ్చిండ్రో బీజేపీ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఫర్నాండిస్, వారు ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా అరెస్ట్ అయినటువంటి వ్యక్తి అనమాట. ఏది తుమ్మడెట్టి దగ్గర 152 పెట్టినట్టయితే మాకు ఆ మునుకకు మేము ఒప్పుకోమని, కాబట్టి వారు ఎటువంటి పరిస్థితుల్లో 152 ఒప్పుకునేది లేదని కరాఖండిగా 2 సార్లు చెప్పడం జరిగింది. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి గవర్నర్ యొక్క గుడ్ విల్ని కూడా వాడుకున్నామని తెలంగాణ విద్యాసాగర్ రావు గారు, అయినా కాలేదు. అప్పుడు రీఇంజనీరింగ్ దాంట్లో డిస్కషన్లో ఇది వచ్చింది అన్నట్టు. మమ్మల్ని కూడా అప్పుడు కేసీఆర్ గారు రిటైర్డ్ ఇంజనీర్లని సర్వీస్ ఇంజనీర్లని మీరు గోదావరిని పరిశీలించి ఎక్కడెక్కడ మనం బ్యారేజెస్ కట్టగలుగుతామో చూసిరండి అంటే మేము 2 హెలికాప్టర్లు తీసుకొని అక్కడి నుంచి ఇంతవరకు మేము చూసి మేము ఒక రిపోర్ట్ ఇచ్చాము. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఇంకా ఫర్దర్ పరిశీలించిన తర్వాతనే ఈరోజు ఈ మేడిగడ్డ కానీ అన్నారం కానీ తుమ్మడి తర్వాత సుందిల్ల కానీ వచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రాజెక్ట్ వ్యయం కూడా, ప్రాజెక్ట్ కాస్ట్ కూడా చాలా పెరిగింది. ఇది కూడా ఒక వివాదానికి కారణంగా మారింది. ఇది నేను చెప్తాను. ఇప్పుడు 2007లో ప్రాణహిత చేవల్ల ఒక జీవో ద్వారా దానికి పరిపాలన అనుమతి 17,800 కోట్లకు ఇవ్వడం జరిగింది. కానీ టెండర్ పిలిచే నాటికి అది 38,000 కోట్లకు అయింది. పరిపాలన అనుమతి నుంచి టెండర్ పిలిచేటప్పటికి దాదాపు డబుల్ కంటే ఎక్కువైంది దాని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్. అదేవిధంగా మళ్ళీ ఇంకొక సంవత్సరానికి 45,000 కోట్లు అయింది. అయితే ఇప్పుడు అదే ప్రాణహిత చేవల్ల ఒరిజినల్ ప్లాన్ ప్రకారమే కనుక చేపట్టినట్టయితే కంప్లీట్ చేయాలంటే 65,000 కోట్లు ఇది 6 నెలల క్రితం వచ్చిన 6 నెలలు 7 నెలల క్రితం 65,000 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు రీఇంజనీరింగ్ వలన మనకు అప్పుడు 5 రిజర్వాయర్లు ఉండేది అన్నట్టు. 5 రిజర్వాయర్ల యొక్క ఫుల్ కెపాసిటీ 15 TMC. ఓకే, సిడబ్ల్యూసి కూడా ఏమని చెప్పిందంటే మీరు 90 రోజులకే మీరు నీళ్లు తీసుకుంటున్నారు, మరి పంట కావాలంటే 120 రోజులు, ఆ 30 ఎక్స్ట్రా డేస్కు మీకు ఎక్కడ మీరు స్టోరేజ్ లేదు అని చెప్పింది. అప్పుడు మనం రీఇంజనీరింగ్లో స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు 147 TMC కెపాసిటీ రిజర్వాయర్లు పెట్టుకోవడం జరిగింది. ప్లస్ మనకు స్టెబిలైజేషన్ ఆ రోజు లేదు, స్టెబిలైజేషన్ కింద కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఫ్లడ్ వాటర్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి తీసుకోవడం జరిగింది. తర్వాత 2 TMC మనం ఆ రోజు అనుకున్నాం కాబట్టి వీలైతే 3 TMC కూడా తీసుకున్నట్టుగా సివిల్ ప్రొవిజన్ కూడా పెట్టుకున్నాం ఈ రోజు మేడిగడ్డలో. ఓకే, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు చర్చలో పాల్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మొదటి నుంచి కూడా రీడిజైన్లకు సంబంధించి చాలా విమర్శలు గుప్పించారు, వివాదానికి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడారు. ఆ 123 GO విషయంలో కావచ్చు, అనేక అంశాలు కావచ్చు, మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు కొంత పురోగతి సాధిస్తోంది, ఖచ్చితంగా జూన్ కల్లా ఫినిష్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారన్న ఒక వార్త మనకు వినబడుతోంది. ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ కాళేశ్వరం పూర్తి కాబోతోందా, దానికి సంబంధించి సీఎం రివ్యూని మీరు ఏ కోణంలో చూస్తారు? ఇప్పుడు మీరు అడిగిన మొదటి ప్రశ్నకి నేను జవాబు చెప్పేది అంటే కాంగ్రెస్ పార్టీకి మాకు సంబంధం లేదు. మేము టోటల్ గోదావరి మీది ప్రాజెక్టులు కానీ కృష్ణా మీది ప్రాజెక్టులకు మేము ప్రాజెక్టుల ఉద్యమం చేసింది మేము, ఫస్ట్ పాదయాత్రలు చేసింది మేము. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. 123 GO అనేది ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించింది. ల్యాండ్ యాక్విజిషన్లో జరుగుతున్న దాని మీద 2013 యాక్ట్ ఇవ్వాలని అంటే మేము అన్నం తప్ప తప్పుడు కాదు, మేము చట్ట ప్రకారమే మాట్లాడినాం. అంతే తప్ప ఇచ్చి ప్రయారిటీ కట్టుకున్నాం. ఇటు రైతులకు అన్యాయం జరగకూడదు, ల్యాండ్ ఓనర్స్ కానీ దాని మీద డిపెండ్ అయిన లేబర్కు కానీ ఎవరికి కానీ అన్యాయం జరగకూడదు, 2 ప్రయారిటీ కూడా కట్టాలి అని చెప్పినాం. తర్వాత కేంద్రం నుంచి మేము కావాల్సిన సహకారం అందిస్తూనే అన్ని అనుమతులు త్వరితగతిని ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాం మా ప్రభుత్వం వైపు నుంచి. కాబట్టి మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, ప్రాజెక్టులకు అనుకూలం, ప్రాజెక్టు కట్టాలని పోరాటం చేసిన వాళ్ళం మేము. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కట్టే ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా మేము మద్దతు తెలుపుతున్నాం, దాంట్లో మాకు వ్యతిరేకం లేదు. కాకపోతే ఆ నిర్వహణ జరుగుతున్నప్పుడు కానీ దాని నిధుల అలొకేషన్స్ కానీ లేకపోతే దాంట్లో ఉన్న ఏదైనా ఉంటే అట్లాంటి వాటి మీద మేము పాజిటివ్గా దాన్ని త్వరితగతిలో చేయాలని మాట్లాడుతున్నాం. ఉదాహరణకు 25,000 కోట్లు బడ్జెట్ పెట్టింది ఇరిగేషన్కు, దాంట్లో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ గోదావరి మీద ప్రాజెక్టులకు కానీ ఇప్పుడు 6-7 వేలు కూడా ఖర్చు కాలేదు లెక్కలు, గవర్నమెంట్ లెక్కల ప్రకారం నేను చెప్తున్నాను. అయినప్పుడు మరి 25 డిసెంబర్ వచ్చింది, మార్చి లాస్ట్, మరి ఎప్పుడు ఖర్చు అవుతాయి అవి? అంటే పెట్టిన బడ్జెట్కును జరుగుతున్న పనులకును ఇవి ఎక్కడ పోలిక లేదు. ఒకటి రెండోది ఏం చెప్తున్నా అంటే సరే ఓ 1 ఇయర్ ఎన్నుకోముందో జరుగుతుంది. నేను దాని మీద సమగ్రంగా ఒక 2-3 అంశాలు చెప్తాను.
ఇప్పుడు ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు ఇన్ని వేల కోట్లు ఇచ్చారు యుద్ధ ప్రాతిపదికన కడతారు దాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులను పక్కకు పెట్టేసారు. మాకు వరంగల్ జిల్లాకు దాదాపు ఫేజ్ 1 ఫేజ్ 2 అండ్ దేవాదల కింద 6.5 లక్షలు కలిపి 14.5 లక్షల ఎకరాల నీళ్ళు రావాలి వరంగల్ జిల్లా పాత దాని ప్రకారం. ఓకే 14.5 లక్షల ఏ నీళ్లు ఇదే గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? ఇచ్చంపల్లి దేవాదల ఇట్లాంటి వాటి కానీ మాకు రావాలి. దేవాదుల 18 నెలల ప్రాజెక్టు 18 నెలలు అయిపోయింది ఇప్పటి వరకు. దాంట్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ 5-6 టీఎంసీల నీళ్ళు కూడా పూర్తి చేసిన వనరు రాలేదు ఇప్పటి వరకు. ధర్మసాగర్ 1.5 టీఎంసీ కూడా నిండడం లేదు. అది ఒకటి. రెండోది కందనపల్లిలో కట్టినరు 80,000 రూపాయలు పెట్టిరు, 100 కోట్లు పెట్టిరు, ఖర్చు చేసిండ్రు, దాన్ని పక్క పెట్టి రాజశేఖరి ప్రారంభం చేసిండ్రు. ఈ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని 2 రోజులు నడిపించింది, కాంట్రాక్ట్ వచ్చిండు, మేము కూడా పోయినామని కిషన్ రెడ్డి గారు మేము మళ్ళీ మధ్యలో దాన్ని ఆపేసిండ్రు. అది 100 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామన్న ప్రాజెక్టు అది పక్క పెట్టేసింది. పక్క పెట్టి మళ్ళీ తుపాకులో కూడా మేలు. నిన్న సీఎం గారు స్వయంగా తుపాకులో కూడా ఏం పని జరుగుతలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆడేదో అంటే ప్రాజెక్టును అది నీళ్ళని డైవర్ట్ చేస్తాను, కాపర్ డ్యామ్ ఫాస్ట్ కాలేదు, ఇది ఎప్పుడు కడతారని అది కట్టాలి. థర్డ్ ఫేజ్కి మేము 400 కోట్లు ఇచ్చినాం కేంద్రం నుంచి ఇప్పటికే దేవాదులకు. అది ఇప్పుడు టనెల్ పూర్తి కాలేదు, మరి ఇవి కాలేదు. 18 నెలలు అవుతుంది దీన్ని పక్కకు పెట్టిండ్రు. మాకు తెలంగాణ ఉద్యోగులు అందరం కలిసి కొట్లాడినాం. కాకతీయ డిజైన్ అప్పుడు అన్యాయం జరిగింది. బియాండ్ మానేరు ఎల్ఎండి తర్వాత 10 లక్షల ఎకరాలు సాగు కావాలి ఫేజ్ 1 ఫేజ్ 2 సుమారు 10 లక్షల ఎకరాలు సాగేటప్పుడు గవర్నమెంట్ తప్పు చెప్తుంది 5 లక్షలు. అంటే మేము వరంగల్ లో ఎక్కడ పోవాలి? వారు ఉన్నారు తెలుగుదేశంలో అప్పుడు. సెకండ్ ఫేజ్ దయాకర్ రావు గారు రెప్పుడు ఇంలా సెకండ్ ఫేజ్ కెనాల్స్ అనేది అవ్వండు సూర్యాపేట దాకా. మరి అవన్నీ కాలువలు పూర్తి అయినాయి, పంట కాలువలు కూడా. ఇప్పటికి నీళ్ళు వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడో బాగా ప్రాజెక్టు మత్తడి పడితే కొసదాకా నీళ్ళు ఇచ్చి ఒకసారి ఊహించి కథం అయిపోయింది. నీళ్ళు వచ్చిన పాపాన పోలేదు. ఈ 14 లక్షల ఎకరాలు కాలువలు తవ్వి పంట కాలువలు తవ్విన వాటికి నీళ్ళు ఎట్లా రావాలి అనే దాంట్లో డిజైన్ లేదు. తర్వాత మాకు ఇప్పుడు ఎంత అన్యాయం చేస్తున్నారు అంటే మేము చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు మీ ద్వారా మేమంటానంటే ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఎందుకు అత్తలేమని అడుగుతున్నాం, కట్టదని కాదు. ఇప్పుడు మాకు ఫస్ట్ వరంగల్ జిల్లా ఎగువ ప్రాంతమైన జనగామ మొదలాంటి ప్రాంతాలకు వరద కాలువ కింద పెట్టిండు, దాన్ని మార్చిండు దేవాదల కింద పెట్టిండు, ఇప్పుడు దాన్ని మార్చిండు మీ మానేట కింద పెట్టిండు. 40 ఏళ్ల నుంచి పివి నరసరావు ఓపెన్ చేసిన కానీ ఇప్పటి వరకు 64 నుంచి దాన్ని 3 దిక్కుల ప్రాజెక్టులు మారుస్తారు కానీ దానికి మాత్రం నీళ్ళు వస్తాయి. ఓకే ప్రశ్నండి, అదైపోయింది. ఇది దీనికి వద్దాం మనం ఇప్పుడు. మరి ఈ మేడిగడ్డ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ఎలక్షన్ వరకు ఇది కంప్లీట్ కాదండి. నేను కడుతున్నారు అయిపోతుంది, దాన్ని స్వాగతిద్దాం. కానీ అది కాదు, తప్పదు. అది ఎంత లేదని ఇంకా 3 ఏళ్ళు పడతాయి. ఆ డ్యాములు అవన్నీ కట్టి ఆ లిఫ్ట్ మోటార్లు పెట్టి ఇవన్నీ చేశారు. మేము దేవాదల చూస్తాను కదా. అయితే వీళ్ళు ఎల్లంపల్లి నుంచి ఏదైతే తీసుకొచ్చేది యుద్ధ ప్రాతిపదికన చేస్తాను. ఎల్లంపల్లి 50 టీఎంసీలు కూడా స్టోర్ అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడున్న ఎస్ఆర్ఎస్పీ తర్వాత. ఏమిచ్చినా వాళ్ళు ఎల్లంపల్లి నుంచే నీళ్ళు ఇవ్వాలి. ఎలక్షన్ వరకు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు పూర్తి చేసినా కూడా అనుకున్నంత రావు. అంటే ఎందుకంటే ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్న దానికి నేను మాట్లాడుతున్నా. ఓకే, కాబట్టి దాన్ని అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రివ్యూ జరుగుతుంది అంటారు. అంతే. ఒకసారి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధ్యక్ష దయాకర్ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు, ఫోన్ లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. నమస్తే దయాకర్ గారు. దయాకర్ గారు నమస్తే. నమస్తే షాయి గారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి రివ్యూని మీరు ఎలా చూస్తారు? ఇది నిజంగా అంటే రాబోయే రోజుల్లో జూన్ కల్లా ఫినిష్ కావాలన్నది సీఎం చెప్తున్నట్టుగా కనబడుతోంది. ప్రాజెక్టులు ఫినిష్ అయితే మంచిదే అని అంటారా, ఇంకా మిగతా అంశాలు ఏమైనా మీరు రేస్ చేయాల్సినవి ఉన్నాయి ఈ రివ్యూ సందర్భంగానే? ఏంటిది ఫినిష్ అయ్యేది నాకు అర్థం కాలే. అసలు ఫినిష్ అయ్యేది ఏంటిది? ప్రాజెక్ట్ కాలేకపోతే బ్యారేజ్ ఏంటిది ఫినిష్ అయ్యేది నాకు అర్థం కాలే. మీరు ఇప్పటి నుంచి కాదు, జూన్ కల్లా ఈ ఖరీఫ్ కల్లా ఇచ్చేయాలి, మనం నీళ్లు ఇవ్వాలి అనేది మనం హెడ్లైన్స్ లో చూస్తుంది. అదే సీఎం చెప్తున్న మాట అదే, లేదు అధికారులు ఆదేశిస్తున్నది అదే. జరుగుతుందంటారా జరగదంటారా, అంటే మీ అభిప్రాయం ఏంటి అది చెప్పండి. అసలు అట్లా కాదు, ఇంతవరకు కంప్లీట్ అసలు దానికి పర్మిషన్సే రాలేదు. వాళ్ళు అనుకుంటున్న ఏంటి, మేడిగడ్డ దగ్గర బ్రిడ్జే కాలేదు. ఎక్కడి నుంచి పోస్తారు, యాడికి తీస్తారు, ఎవరిని మభ్య పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. రివ్యూ జరిగితే ఏంది, పేపర్ల మీద రివ్యూ జరిగితే పనులు అయినట్ట. నాకైతే ఇంతకంటే అసలు ఈ చర్చను చూస్తుంటే నాకు నవ్వు వస్తున్నది. ఆయన తిరిగి దానికి చూస్తే ఆయనకి ఏదో పని లేక తిరుగుతా ఉన్నాడు యువతలు వచ్చే నెగేషన్ ఎదుర్కోవడానికి. కేవలం అది పేపర్ల మీద రివ్యూ జరుగుతున్నది. ఇప్పుడు సుందిల్లా గాని, అన్నారం గాని, మేడిగడ్డ గాని వీటికి సంబంధించి ప్రాజెక్ట్ కట్టడానికి కూడా పర్మిషన్స్ రాలే. వాళ్ళు హైకోర్టు ఇచ్చిన తీర్పులను వాళ్ళు పర్మిషన్ వచ్చినట్టుగా నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ దానికి ఒప్పుకున్నట్టుగా మొన్ననే అన్నారు. అప్పుడే జూన్ కెల్లా నీళ్ళు వస్తాయని చెప్పే ప్రయత్నం జరుగుతుందంటే మరి ప్రాజెక్ట్ కడుతురా లేకపోతే పిల్ల ఏమంటారు దాన్ని, పోరగాళ్ళు ఆడుకునే ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి క్లారిఫై చేస్తారు చూద్దాం. హలో చెప్పండి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. హలో దయాకర్ గారు,
నమస్తే. ఇప్పుడు మీరు ఇంతవరకు ప్రాజెక్ట్ కట్టడానికి ఎలాంటి అనుమతులు రాలేదంటే, ఇప్పుడు టోటల్ ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఫస్ట్ థింగ్ ఏంటిది, హైడ్రాలజికల్ క్లియరెన్స్. ఆ హైడ్రాలజికల్ క్లియరెన్స్ అనేది సిడబ్ల్యూసి ఇచ్చింది, అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉన్నది అనేసి. ఎన్ని రోజులు అది ఇచ్చి సార్ ఎన్ని, ఇప్పుడు ఈ రోజు ఉన్నదా లేదా? అప్లై చేసాం మనం. హలో, మనం నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూడా అన్ని వచ్చిన తర్వాత మొదలు పెట్టలేదు. అదిగా దయాకర్ గారు ఒకటి వినండి. హలో, నన్ను చెప్పనీయండి, నన్ను నా ఆన్సర్ చెప్పనీయండి. మీరు మీ క్వశ్చన్ అయితే ప్రాజెక్టు కట్టాలంటే కావాల్సినటువంటి కనీసం అయినటువంటి పరిమితులు ఒకటి ఇప్పటి వరకు రాంది ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్. అది కూడా అందులో ఫేజ్ వన్ దానికి ఆల్రెడీ వచ్చింది. ఫేజ్ టూ అంటూ ఫైనల్ ఇవ్వడానికి వాళ్ళు పబ్లిక్ హియరింగ్ ఏదైతే ఉన్నదో, ఆ ఎన్ని ఈ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నదో ఆ 15 జిల్లాలలో పబ్లిక్ హియరింగ్ కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అది రేపో మాపో అది కూడా రాబోతున్నది. ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది, ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఉన్నటువంటి ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి మనకి ఇప్పటి వరకు దాదాపు 7-8 క్లియరెన్సులు వచ్చినాయి. రావాల్సింది ప్రధానమైన ఒకటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు అక్కడ మేడిగడ్డ తీసుకుపోయి. దయాకర్ గారు అన్న మాట ఏంటంటే పొలిటికల్ హైప్ క్రియేట్ అవుతుంది కానీ నిజంగా జూన్కి వస్తాయంటే మధ్య పెట్టడమే అంటున్నారు. అంటే చూడండి, ఇప్పుడు ఎవరే కానీ నేనేమంటుండంటే ఒక రాజకీయంగా చెప్పాలనుకున్నప్పుడు ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ చేయాలని ఎవరికైనా ఉంటుంది. అవును, కాబట్టి ఆ విధంగా కనీసం ఇప్పుడు ఏంటంటే సీఎం గారు ఒక దృష్టిలో మేము చూసినా మాకు అర్థమైన కాడికి గోదావరి నీళ్ళని ఎల్లంపల్లికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ కావడానికి ఎక్కడ అవరోధాలు లేవు. ఎందుకంటే ఎక్కడ ఫారెస్ట్ లేదు, వాటి ఎక్కడ లేదు, వాటికి వాటర్ ప్రాబ్లం లేదు, ఫారెస్ట్ ప్రాబ్లం లేదు. పంపింగ్ స్టేషన్స్ కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకు సుందిల్లా అండ్ అన్నవరం కూడా వాటర్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే గోదావరి మీద, మెయిన్ గోదావరి మీద ఉన్నాయి. ఒకటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే మనకు మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ ఏదైతే ఉన్నదో ఈ రోజు కూడా 4000 క్యూసెక్లు పోతున్నటువంటి పరిస్థితి అక్కడ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 8 బ్లాకులలో ఒక 5 బ్లాకులే మనం చేయగలుగుతున్నాము. ఒకవేళ దాన్ని జూన్ వరకు కంప్లీట్ చేయకపోయినప్పటికి కూడా మనం వాటర్ని ఆ నుంచి తీసుకొని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. ఈలోగా మనం సుందిల్లా అండ్ అన్నారం కంప్లీట్ చేసుకోగలిగితే, కాబట్టి వారి యొక్క ప్లాన్ ప్రకారంగా దాన్ని గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు మాట్లాడుతున్న కూడా ఇఫ్ అండ్ బట్స్ కనబడుతున్నాయి. ఇఫ్ అండ్ కాదు, ఇఫ్ అండ్ బట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇఫ్ అండ్ బట్స్ ఒకవేళ ప్రభుత్వం, నేనేమంటున్నా మేడిగడ్డదైతే నేను కంప్లీట్ కాకపోవచ్చు అని అంటున్నా కదా, అది కాకున్నప్పటికీ కూడా అన్నారం అండ్ సుందిల్లా కంప్లీట్ చేసుకోగలిగినట్టయితే ఈ మన జూన్ వరకు వానికి ఎలాంటి అవరోధాలు లేవు. ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. వాటికి ఏ కావాలని అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా జూన్ వరకు నీళ్లు తీసుకురావాలనేటువంటి దాంట్లో తప్పకుండా అనుకున్నట్టయితే చేయగలుగుతాం మనం. అదేం కానీ వారు చెప్పినట్టుగా ఇంకా అనుమతులు వాటి సంబంధం లేదు అసలు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఇంతకుముందు కూడా ఇదే ఏది చేవెళ్ళ ప్రాణిత ప్రాజెక్టుకు 8000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, వారికే తెలుసు. పెట్టి దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ రీడిజైన్ చేసి మళ్ళీ ఇది పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రాజకీయంగా లబ్ధి పొందడం, ఫైనాన్షియల్గా లబ్ధి పొందడం, దాని కొరకు ప్రయట్లు కట్టమని ప్రజల మెప్పు పొందడం, అన్ని రకాల కలిసి వస్తాయి అనేది పాతే వదిలిపెట్టి కొత్త పెడుతున్నారు. ఇప్పుడు పాతే ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని వదిలిపెట్టండి, కాకతీయ రీడిజైన్ చేస్తామన్నారు కాలంలో. రివర్స్ పంపింగ్ అన్నారు, వినండి వినండి, మీరు రివర్స్ పంపింగ్ అన్నారు. ఏది వరద కాలం వారు చెప్పాలి. ఇప్పుడు రీడిజైనింగ్ అంటే దానికి వర్కులు అవుతున్నాయి, ఎక్కడైతున్నాయి, ఏమైతున్నాయి, వర్కులు ఏమైతున్నాయి, ఇప్పటి వరకు 4000 కంటే కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి ముఖ్యంగా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా రివ్యూ చేయనిది సీఎం కేసీఆర్ గారే రివ్యూ చేస్తున్నారు. ఆయనే ప్రాజెక్ట్ డిజైన్ చేసింది, ఆయన్నే అక్కడ నుంచి మొదలు పెట్టారు. ఇందాక ఫస్ట్ మాట్లాడినప్పుడు కూడా అన్నీ తెలిసిన వ్యక్తి, ఈ హైప్ క్రియేట్ అవుతోంది కాళేశ్వరం సంబంధించి, రైట్ ఓకే, బట్ పెండింగ్ ప్రాజెక్టుల విషయం ఏంటని వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే అడుగుతున్నారు. మీరు వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులే కాబట్టి పెండింగ్ లో ఉంటున్నాయి, వాటి విషయంలో కూడా ఇంతే శ్రద్ధ చూపిస్తున్నారా అని ఒక ప్రశ్న రేజ్ అవుతోంది. వాస్తవంగా వేణుగోపాల్ రెడ్డి గారు అన్నట్టు శ్రీరామ్ సాగర్ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ తెలియండి దాకా వాటర్ బోలే. ఇప్పటివరకు మా నియోజకవర్గంలో కూడా కాలువలు తవ్విళ్ళు తుమ్మలు పొలిసి నీళ్లు పోలేదు.
ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది ఏంటంటే శ్రీరామ్ సాగర్ ఈ వాటర్ సరిపోగా కింది దాకా కూడా పోతలేవు కాబట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కనుక వచ్చేది ఉంటే ఖచ్చితంగా కింది దాకా మళ్ళీ టేలెంట్ దాకా గ్రామీణ ప్రాంతాలకు అంతటి కూడా నీళ్లు పోవాలనే ఆలోచనతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే రైతులకు అందరికి ఉపయోగపడుతుందనే ఆలోచన. ఇవాళ జరిగిన ప్రాజెక్టుల కాడికి వచ్చేటకు వరంగల్ జిల్లాకి వచ్చేటాలకు కూడా ఎక్కువ లాభపడేది కూడా వరంగల్ జిల్లానే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కనుక జరిగితే మా ప్రాంతాలకు ఉపయోగపడుతుంది. అందులో ప్రాజెక్టు ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడ వేళ్ళు, ముఖ్యమంత్రి గారు పోయినాక మీ టీవీలల్లా పేపర్లల్లా మీడియాలల్లా అంతటి వచ్చింది ఆడ పనులు ఎక్కడ జరుగుతున్నాయి ఏ రకంగా జరుగుతున్నాయి అన్నిటిని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసినాం. కాకపోతే కొంత ఆలస్యమా ముందా చెడవారు ముఖ్యమంత్రి గారే అన్నారు మీరు జూన్ వరకు ఎత్తియగలుగుతారు 25% 30% పనులు కూడా ఇంకా కాలేదు, ఇంకా స్పీడ్ చెప్పి చేయాల్సిన అవసరం ఉన్నది, ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి మాట అధికారులతో వారు సమీక్షలు కూడా చెప్పినటువంటిది మనం చూసినాం. కానీ ఇప్పుడు మొదలు పెట్టినలు పనులు జరుగుతున్నాయి, కాస్త ఎనుకో ముందు అవసరమైతే 3 షిఫ్టులలో కూడా పనిచేయమని చెప్పినటువంటిది మనం చూసినాం. ఆడ పనులు ఇంకా స్పీడప్ చేయాలి, తొందరగా జరగాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు. సమ్మారావు గారు చెప్పిన దాంట్లో కాళేశ్వరం వల్ల వరంగల్కు నీళ్ళు వస్తాయనేది టోటల్ 100% తప్పు. ఖండిస్తున్నా. ఎందుకు ఖండిస్తున్నా అంటే కాళేశ్వరం నీళ్లు ఇటు వస్తాయనే తను వాళ్ళు మిడ్ మానేర్ తీసుకుపోతున్నాం డైరెక్ట్ ఎల్ఎంపల్లి నుంచి. వారికి కూడా తెలుసు పోయినాక ఎల్ఎండికి వచ్చి కాకతీయ కాలువకి వచ్చి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ నీళ్ళు రావాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు చెప్పండి. ఒకటి వినండి, దాని డిజైన్లు ఇప్పుడు చెప్పిన కదా ఇంజనీర్ 4000 క్యూసెట్ల కెపాసిటీ కూడా లేదా కాలువ ఎప్పుడు డిశ్చార్జ్ కాదు. ఒకటి. రెండోది కాళేశ్వరం నుంచి డైరెక్ట్ కనుక మాకు ఆ హుజరాబాద్ వరకు లేకపోతే మా యూనివర్సిటీ వరకు ఒక రిజర్వాయర్ గట్టి కనుక ఇచ్చినా అయిపోయేది. లేదంటే ఇక్కడ కాంతాలపల్లి గట్టి ఇచ్చంపల్లి దగ్గర గట్టి ఏదైనా చేసి మాకు అవి కంప్లీట్ చేసినా వచ్చేది. ఈ మూడు ఎవి కంప్లీట్ చేయకుండా మాకు మిడ్ మానేర్ నుంచి ఫేజ్ 1 ఫేజ్ 2 వస్తాయని చెప్పి హరీశ్రావు గారు ఏదో చెప్పారు. అంటే మాకు ఏదైనా మోసే అరచేతుల బెల్లం పెట్టి మోసే నాకుంటే కడుపు ఉండేది, అది తీయ ఉండేది. కాబట్టి ఇది తప్పు. ఏ ఇంజనీర్నైనా కూర్చున్నబెట్టి ఇప్పుడు శ్యామ్ సుందర్ రెడ్డి గారే ఉన్నారు, నేను అడుగుతున్నా సమ్మారావు గారు సరే వాళ్ళు పార్టీని సమర్థించాలి, సమర్థించిన వారిని తప్పు పట్టడం లేదు. కానీ ఇది 100% తప్పని చెప్తున్నా. శ్యామ్ సుందర్ రెడ్డి గారిని అద్దరికి దయాకర్ గారు చర్చలోకి వచ్చేసారు. దయాకర్ గారు ఇందాక ఫోన్ లైన్ లో మీరు చెప్పిన మాటనే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. మభ్య పెడుతున్నారు అని అన్నారు, ఏంటి మభ్య పెట్టడం ఒకసారి క్లియర్ ఇవ్వండి. క్లియర్ గా అవును 9,000 నుంచి 9,000 కోట్ల ఏదో విడ్రాయల్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే సుందిల్లా అన్నారం బ్యారేజ్లు పక్కన పెట్టి ఇప్పుడు మేడారం మేడిగడ్డ కాడ మీకు ఏంటిది అది బ్రిడ్జి అయ్యిందా ఏమంటుంది దాన్ని కట్టలేదు. అదే అదే నడుస్తున్నది సుందిల్లా కాడ కట్టలేదు. కట్టలేదంటే ఇప్పుడు అవే ప్రోగ్రెస్లు ఉన్నాయి, ఆన్గోయింగ్ వర్క్స్ కదా. కాడ కట్టలేదు వారు చెప్పేది. ఇప్పుడున్న పరిస్థితి చెప్తున్నారు. నేను ఒక్క నిమిషం మీరు మాట్లాడచ్చు, నేను అన్నదాని మీద మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు కాళేశ్వరం నుంచి వీళ్ళు నీళ్లు తెచ్చేది ఎల్లంపల్లికి ఓకే మ్యాక్సిమం 20 TMC 20 TMC నుంచి ఎక్కడికి నీళ్లు రావాలి? ఇప్పుడు మనం అనుకుంటున్న మలన సాగర్ మధ్యన ఇవన్నీ మానేర్లు ఇవన్నీ దాటి చేసినాక మలన సాగర్కి రావాలి. మలన సాగర్ నుంచి వీళ్ళు సుంది బస్వాపురం గంధమల్ల ఇట్లా రావాలి వీళ్ళ ప్రతిపాదిత. మలన సాగర్ ప్రాజెక్టుకు పర్మిషనే రాలే, అసలు ఎక్విజిషనే కాలే. వేముల ఘాట్ అనేది 4,500 ఎకరాలు కావాలి, లేదు. అసలు వీళ్ళు వెచ్చించిందే దానికి 4,000-5,000 కోట్లు బ్రిడ్జిలు కట్టడానికే. అంటే ఏంది బ్రిడ్జిలు కట్టి వదిలేసే పరిస్థితి వస్తుందా అనే నాకు డౌట్ వస్తుంది. జూన్ వరకెల్లా కట్టే కొత్త టెక్నిక్ ఏమైనా ప్రపంచంలో తెలంగాణనే కనుక్కుందా? ఈ బ్రిడ్జ్లతో పాటు ఈ లిఫ్ట్ ఇవన్నీ వేసేది నాకు అదే అర్థం కాక. అరే ఇంత తొందరగా జూన్ కల్లా ప్రాజెక్ట్ వస్తుందని మీరు చర్చ చేస్తున్నారు, నాకు అర్థం కానిది. నవ్వొచ్చింది కూడా అదే చేయడం కాదు, సీఎం గారు చెప్తున్నారు కాబట్టి చర్చ జరుగుతుంది. ఇంజనీర్లు కూడా అవునంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఒక్క నిమిషం, ఇప్పుడు ప్రాజెక్టుకు అనుమతులు వచ్చినాయి అని ప్రచారం జరిగింది 1 నెల క్రితం. అవును అవును. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పడ్డ పిటిషన్స్కు వీళ్ళు హైకోర్టుకు పోయింది. హైకోర్టుకు పోయి పర్మిషన్స్ ఇవ్వాల్సిందని హైకోర్టు ఇచ్చినట్టుగా చర్చ జరిపిండు. హైకోర్టు పోయితే మేము అప్పీల్కి పోయినాం సుప్రీంకోర్టుకు కూడా. అసలు ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది ఇట్లా ఎక్కువ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా ఇస్తారు అని అంటే ఇది మంచినీళ్ళ ప్రాజెక్టు కొరకు అని చెప్పింది వాళ్ళు. చాలా విచిత్రమైన పరిస్థితి. అటువైపు పాలమూరు రంగారెడ్డి కూడా మంచినీళ్ళ ప్రాజెక్టు అని అంటే
ఈ భారత ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసీ కానీ ఏం చేస్తుందంటే ఇది జీవం కొరకు జరిగేది కాబట్టి మంచినీటి వరకు అంటే ఇమ్మీడియట్ గా పర్మిషన్స్ ఇచ్చేస్తుంది. మంచినీళ్ళు తాగునీరు కదా, అది ప్రజల ఇమ్మీడియట్ అవసరం కాబట్టి, ప్రాణాధారం కాబట్టి. కానీ వీళ్ళు చెప్తున్నదేమో మంచినీటి ప్రాజెక్ట్ అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్తున్నారు. ఇటువైపు వచ్చేసాము ఇది ప్రాజెక్టు తొందరగా పూర్తి అయితే ఇప్పుడు 20 లక్షల ఎకరాలు ఇటు వస్తాయి, 10 లక్షల ఎకరాలు వచ్చేసరి వీళ్ళు చెప్తున్నారు. అయితే దేనికి పర్మిషన్స్ వచ్చినాయి అని చెప్తున్నట్టు మళ్ళా మిగతా విపక్షాలనేమో కోర్టులకు పోతుండ్రు కేసులు వేస్తుండ్రు అడ్డుకుంటున్నాను అంటే, ఇప్పుడు 43,000 కోట్లు మిషన్ భగీరథకు కట్టిరి, 50,000 కోట్లు పాలమూరు రంగారెడ్డికి కట్టేసిరి, 83,000 కోట్లు కూడా మంచినీళ్ళకే కట్టేస్తే ఇక సాగునీటి ప్రాజెక్టులకి ఎడగట్టినట్టు మీరు. ఓకే, ఒకవైపు ఏమో ప్రభుత్వాన్ని కోర్టున్నట్టు తప్పుడు దోవ పట్టించే ప్రయత్నం అక్కడ జరుగుతున్నది. ఓకే, నాకు అదే అర్థం కాక ప్రాజెక్టులు దేనికి మంచినీళ్ళక, మేము కట్టిన ఎల్లంపల్లి నుంచే మొత్తం చర్చ జరుగుతుంది మళ్ళీ. ఓకే, ఎన్ రూట్ మొత్తంగా కూడా మేము అప్పుడు తుమ్మిడిహేటు నుంచి ఇచ్చింది కూడా ఇక్కడికే ఏడికి వెల్లంపల్లికి. ఓకే, వీళ్ళు ఇప్పుడు కింది నుంచి రివర్స్ రీడైజింగ్ వచ్చేది కూడా ఎల్లంపల్లి నుంచే. ఆడికి ఎట్లాగూ మీరు వద్దన్నా కాదన్నా ఎప్పుడు ఎల్లంపల్లి నింతది, అది నది మీదనే ఉన్నది. రైట్, కానీ ఇవి దేనికి? మీరు రెండు కన్ఫ్యూజ్ చేయదు, ఒకటి ఒకటో ఇప్పుడు ఆన్ గోయింగ్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నడుస్తున్న పనులు అది ఎప్పటివరకు అందుబాటులోకి వస్తుంది, సీఎం గారు చెప్పేది తప్పారాయట అనే చర్చ ఒకటి జరుగుతుంది. ఓకే, రెండో వైపు ఎగ్జిస్టింగ్ కాలువలు తవ్వుకోనున్నాయి, ఆయకట్టు సెటిల్ అయ్యేందుకు రెడీ ఉన్న వాటికి నిర్లక్ష్యం చేయడం అనేది రెండో సబ్జెక్టు నడుస్తుంది సార్, వినండి. ఓకే, ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఇప్పుడు ప్రాజెక్టు కట్టకముందే దానికి అదవరకు కాలువలు తవ్వి ఉంటే అక్కడ లిఫ్ట్ చేసి దాని పేరేం సార్ ఆ నుంచి నీళ్ళు ఇచ్చిండు, దాదాపు పట్టిసీమ పెట్టిండు, ఇంకో దిక్కు ఇంకేదో సీతానగరం అని పెట్టి వాళ్ళు లెఫ్ట్ రైట్కు వాళ్ళు ప్రాజెక్టు కట్టకముందే లిఫ్ట్ చేసి కాలువలను ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇక్కడ దశాబ్దాల నుంచి కాలువలు తవ్వుకున్న వాటికి ఉపయోగిస్తలేరు, వాటికి రీడిజైన్లు చేస్తలేరు. కొత్త కట్టే ప్రాజెక్టులకు పాత ప్రాజెక్టులకు క్యాన్సిల్ చేసి రీడిజైన్లు చేసిండు, ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు పెడతాను, డబ్బులు పెట్టకుండా కొద్ది ఖర్చుతోనే వాటికి పక్కవ పెడుతున్నారు. ఓకే, ఇది రాజకీయంగా ఆర్థిక ప్రయోజనాలతో నడుస్తున్నది అనేది నేను ముందే చెప్పిన, కాబట్టి వాస్తవానికి దగ్గర పోవాలి. నేనేమంటే ఆ ప్రాజెక్టు కట్టండి మేము అదంటలేము, కానీ వీటి సంగతి ఏంటని కూడా అడుగుతున్నాయి. ఇవాళ కాకతీయ కాలువ రీడిజైన్ అయింది, మాకు నీళ్ళు తర్వాత ఇవాళ ఈ నీళ్ళు ఇప్పుడు మీరు తెచ్చే నీళ్ళు కూడా ఎల్ఎంపీ నుంచి 50 TMC కెపాసిటీ ఉన్న దాని నుంచి మొత్తం మీరు 1,00,000 ఎకరాలు సాగునీరు ఇస్తామనేది, తర్వాత రివర్స్ పంపింగ్ అనేది ఏదైతే మీరు వరద కాలువది పెట్టినరో అది ఒక పెద్ద అదైతే రివర్స్ పంపింగ్ అనేది నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ ఎస్ఆర్ఎస్పీలో నింపి మళ్ళా నీళ్లు తీసుకొచ్చి మళ్ళా వరంగల్కి ఇస్తారంటే ఇది ఎంత పిచ్చి ప్రశ్న. అరే చెప్పండి, మీ అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పిండు వస్తుంది సార్. ఇప్పుడు మీరు ఏమి పూర్తి కాకుండానే జూన్ కి పూర్తి అవుతుంది అన్న మాట ఇచ్చంపల్లి నీళ్లు, ఇలా ఇచ్చంపల్లి 25 సర్వే ఎప్పుడో చెప్పండి, చెప్పాలి ఇంద్రావతి నీళ్ళని ఎప్పుడు వాడుకుంటారు? ఓకే, మనం ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అవుతుంది కదా, ఓకే ఇంద్రావతి నీళ్ళు వేస్ట్ పోతానే కదా, ఓకే దాన్ని ఎప్పుడు వాడుకుంటారని మేము అడుగుతున్నాం. ఓకే, 25 సంవత్సరాలు సార్, ఒకటి 25 సంవత్సరాలు 3 రాష్ట్రాలు సర్వే చేసిన ప్రాజెక్టు, 150 ఏళ్ల కింద ఫెన్సింగ్ డిజైన్ చేసిన ప్రాజెక్టు, నీళ్లున్న కాడ పక్కవ పెట్టి ఇప్పుడు కొత్తవి కట్టుకుంటాం పాత్ర నిండా పెడితే దాని సంగతి చుక్కోండి. అయితే దేని వాడుకుంటారేమో కానీ నేను మిమ్మల్ని ఈ మన మిత్రులని ఒకటి ఏం కోరుకుంటున్నా అంటే మమ్మల్ని వాడుకోండి. అసలు మీరు మీ ఆఫీసుకు పిలిపిస్తే మేము వస్తాం, మీకున్న అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి మా తెలంగాణ అరే ఉండండి తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల అసోసియేషన్ తరఫున మేము వచ్చి మీకున్నటువంటి అన్ని ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేస్తాం. కాబట్టి మీరు సగం తెలిసి సగం తెలియక సగం ఆ విధంగా మాట్లాడడం, ఇప్పుడు రివర్స్ పంపింగ్ అనేది ఉన్నదో ఎస్ఆర్ఎస్పికి బ్యూటిఫుల్ ఆఫ్ ఆల్ ది ప్రపోజల్స్ దాని మించిన ప్రపోజల్, ఎందుకంటే అది మేమే ఆ ప్రపోజల్లో మేము ప్రభుత్వానికి అందించినాం ఆ ప్రపోజల్ని, ఎందుకంటే దానికి ఉదాహరణ ఇప్పుడు అది కాదు కాదు మీకు నీళ్ళు అరే మీకు అరే చెప్పనివ్వండి, అందుకని మీ ఆఫీస్కి పిలిపించుకొని నేను చెప్తాను కదా, నేను అందుకని అంటున్నాను. ఒక్క నిమిషం, మీరు చెప్పిందని నాకు కూడా ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మనం ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఆలోచించాలి, ఒక దగ్గర వస్తుంది ఒక దగ్గర రావట్లేదు అట్లా కూడా చెప్పడం లేదు, అది కూడా నివృత్తి చేస్తా ఇప్పుడే చెప్తాను. చెప్పండి చెప్పండి, చెప్తారా చెప్తారన్నారు, వెరీ సీరియస్, నేను జోగా మాట్లాడతలేను. అట్నుంచి నీళ్ళు వస్తున్నాయి,
కిందికి నీళ్లు పోతాయి గ్రావిటీ మీద, ఆయకట్టు రెడీ ఉంది, కాల్వ దాన్ని విడిచిపెట్టి అక్కడ నేను రివర్స్ కొడతా అంటున్నా. పిచ్చన్న మాట్లాడింది, నువ్వు రివర్స్ పంపింగ్ కనీసం రివర్స్ పంపింగ్ అయితే మాక నీళ్ళు వచ్చేది. నేను అడుగుతున్న వారి ఇంజనీర్ ను మమ్మల్ని అవగాహన లేదంటే ఎట్లా అవగాహన లేదంటే చెప్పండి. సార్ నీళ్ళు రివర్స్ పంపింగ్ రివర్స్ పంపింగ్ తో నాకు నీళ్ళు వస్తాయని అడిగిన నేను. రివర్స్ పంపింగ్ ద్వారా నాకు నీళ్ళు రావని చెప్పిన, అదే అవగాహన లేదంటే ఎట్లా నాకు నీళ్ళు గ్రావిటీ మీద రివర్స్ పంపింగ్ ఆయన అహం దెబ్బ తినకాడ చెప్తా మీకు తెలిసి తెలియక అవగాహన లేక అన్నందుకు ఆయన మీకు తెలియకపోతే నేను చెప్తాను. ఇరిగేషన్ ఎక్స్పర్ట్సే కానీ కోట్ల రూపాయల ప్రాజెక్ట్ జూన్ వరకు పూర్తయితే ఎట్లా చెప్తావు? నీకు తెలిసిందే తెలియదు చెప్పేందుకు నేను డిస్కషన్ కంటిన్యూ చేస్తాను. అని చెప్పి శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పమని అన్నారు. మీరే వివరణ ఇవ్వాలి. ఇందాక ఇద్దరు రెండు పాయింట్ రేజ్ చేశారు, ఇప్పటి వరకు అసలు పూర్తే కాలేదు, కనీసం బ్యారేజ్ లా కూడా కట్టలేదు అక్కడ. ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది జూన్ కి ఎలా పూర్తవుతుంది ఒక పాయింట్. నెంబర్ టూ, వేణుగోపాల్ రెడ్డి గారు అన్నమాట ముఖ్యంగా గ్రావిటీతో వచ్చే నీళ్ళని రివర్స్ పంపింగ్ చేస్తా ఉంటున్నారు, ఇక్కడ నీళ్ళు ఎలా వస్తాయని మభ్య పెడుతున్నారు అనేది ఇంకో పాయింట్. ఈ రెండింటికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా ప్రధానంగా జూన్ వరకు కంప్లీట్ చేస్తాను అనేది టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ కాదు, కంప్లీట్ ప్రాజెక్టు కాదు. వారు చెప్పినట్టుగా 83,000 కోట్లతో కంప్లీట్ అయ్యేటువంటి ప్రాజెక్టు కాదు. జూన్ వరకు కంప్లీట్ కావాల్సింది, జూన్ వరకు కంప్లీట్ కావాల్సింది మనము మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఉన్నటువంటి 3 బ్యారేజీలు 3 పంపింగ్ స్టేషన్ల మీదనే ప్రభుత్వం ఈరోజు స్ట్రెచ్ చేస్తున్నది. అది కంప్లీట్ కావాలనే ఉద్దేశం మీదనే సీఎం గారు కూడా నిన్న దశ దిశ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే అది జూన్ వరకు, ఇప్పటి వరకు మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి ఎంత శాతం పనులు పూర్తయ్యాయి అంటే చూడండి, ఇప్పుడు మనకు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఉన్నటువంటి 3 బ్యారేజీలలో ఒక అడ్వాన్స్గా ఉన్నది, అన్నవరం బ్యారేజ్ ఉన్నది. తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రాణిత రావడం ఉండడం వలన, గోదావరిలో ప్రాణిత కలిసిన తర్వాత మేడిగడ్డ ఉండడం వలన అక్కడ దాదాపు వాటర్ గోదావరిలో 4,000 క్యూసెక్లు నీళ్లు పోతున్న కారణంగా 8 బ్లాక్లలో 5 బ్లాక్లనే పనులు జరుగుతున్నాయి. కాబట్టి అది జూన్ వరకు కంప్లీట్ అవుతుందని కూడా నాకు కొంత అనుమానం, ఎందుకంటే వాటర్ని మనం టోటల్గా అక్కడ డైవర్ట్ చేసుకోలేము. కాబట్టి కాకున్నప్పటికీ కూడా ఒకవేళ జూన్ వరకు మనము మేడిగడ్డ కాకున్నా కూడా సొందిల్లా అండ్ అన్నారం కనుక కంప్లీట్ చేసి 3 షిఫ్ట్లు పెట్టి ప్రభుత్వం అన్ని తీరులో ప్రోత్సాహం ఇస్తుందంటే ఇంకా 1-2 నెలలు లేట్ అయినా పర్వాలేదు, జరిగే అవకాశం ఉన్నట్టయితే మనం అప్పుడు పంపింగ్ చేసుకోవచ్చు, ఎల్లంపల్లి నీళ్లు వస్తాయి. వారు చెప్పినట్టు ఇది 20 టీఎంసీలు అంటే ఎల్లంపల్లి కెపాసిటీ ఈజ్ 20 టీఎంసీ, బట్ వీఆర్ డ్రాయింగ్ 180 టీఎంసీ ఫ్రమ్ మేడిగడ్డ. కాబట్టి 180 టీఎంసీలు మనం మేడిగడ్డ నుంచి డైలీ 2 టీఎంసీల ప్రకారంగా మనము తీసుకుంటాము. దాని తర్వాత ఫ్లడ్ వాటర్ కూడా తీసుకోవడమే ఉద్దేశం మీద ఇంకొక టీఎంసీ మనం సివిల్ ప్రొవిజన్ కూడా పెట్టుకున్నాం. అక్కడ రోజుకు 3 టీఎంసీలు కూడా తీసుకునే అవకాశం మునుముందు, అయితే ఇప్పుడైతే 2 టీఎంసీలకే ఉన్నది. తర్వాత ఎప్పుడైతే ఒకవేళ మనం కంప్లీట్ చేసుకోగలిగితే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఈ 3 బ్యారేజీలు అన్నిటినీ, అప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడిమానేరు వరకు ఉన్నటువంటి 2 స్టేజ్ లిఫ్ట్లలో అది ఆల్రెడీ 80-85% కంప్లీట్ అయింది. నేనేమంటున్నంటే ఫస్ట్ ఏషియాలోనే అంత పెద్ద గ్రౌండ్ అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్స్ ఇంతవరకు లేవు. అసలు అంతకుముందు మనకి ఏముండనంటే ఏఎంఆర్పీలో 100 మీటర్స్ వరకు తీసుకునేది, ఇప్పుడు ఆ పంపింగ్ స్టేషన్ కంప్లీట్ అయితే, ఒక నిమిషం పంపింగ్ కంప్లీట్ అయితే వీకెండ్ వాటర్ని మనం మిడిమానేరు వరకు తీసుకుపోగలుగుతాం. అసలు అవి అయ్యే అవకాశం ఉన్నది. ఈ నెలలోనే డ్రై రన్ చేస్తున్నారు, వచ్చే నెలలోనే వాటిని వెట్ రన్ కూడా చేసే అవకాశం ఉన్నది. ఎల్లంపల్లి నుంచి మిడిమానేరు వరకు ప్రాబ్లం లేదు, డెఫినెట్గా అది మనకు జూన్ వరకు ఎటువంటి పరిస్థితులల్లో ముందే కంప్లీట్ అవుతాయి అవి. అయితే వీరు చెప్పినట్టు ఒరిజినల్గా ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారంగా
ఎల్లంపల్లి 148 లెవెల్, మన యొక్క మల్లన్న సాగర్ లెవెల్ 557. ఓకే, 557కు నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఆ నీటిని హల్దీవాగులు వేసినట్టయితే నిజాం సాగర్కు వస్తాయి గ్రావిటీ ద్వారా. నిజాం సాగర్ నిండిన తర్వాత మంజీరా నుంచి, మంజీరా ద్వారా మనం ఎస్ఆర్ఎస్ నింపొచ్చు అని వారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయితే మేము ఆ విషయంలో మేము ఒకటి మా రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. వాటర్ని 148 నుంచి 557 వరకు లిఫ్ట్ చేసి మళ్ళీ దాన్ని మనము 336 లెవెల్ అయినటువంటి ఎస్ఆర్ఎస్పికి గ్రాడ్యుటీ ద్వారా ఇస్తున్నాడు అని అనడం పొరపాటు అది. ఎందుకంటే ఆ వాటర్ అంతా మనం 557కు లిఫ్ట్ చేసాం కదా. దానికంటే ఆల్టర్నేటివ్గా మన మిడుమానేరునే 318 లెవెల్, ఒక్క నిమిషం వినండి, 318 లెవెల్ మనం 336కి కనుక తీసుకుపోగలిగినట్టయితే మనం వితౌట్ అక్వైరింగ్ సింగిల్ ఎకర్, వితౌట్ కన్స్ట్రక్టింగ్ న్యూ ఎనీ ఏది కాకుండా 3 పంపింగ్ స్టేషన్ల ద్వారా ఇవన్నీ చేయగలుగుతాం. మీరు చెప్పిన అన్ని కూడా చాలా టెక్నికల్ డీటెయిల్స్ సార్. నేను ఒక సామాన్య ప్రజలు, ఈ చర్చను చూస్తున్న వాళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఎంత శాతం పూర్తయింది, ఎప్పటిలోపు కాళేశ్వరం, మీరు చెప్పిన 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఎప్పటిలోపు అందుతాయి, కానీ జూన్ లోపల పూర్తవుతున్నాయన్న హైప్ దేనికి సంకేతం? జూన్ లోపల పూర్తయ్యేది ఓన్లీ అప్ టు మిడుమానేరు వరకు. ఎప్పుడు ఎప్పుడు 37 లక్షల ఎకరాలకు అసలు మిడుమానేరు వరకు అనేది ఎప్పుడు? మిడుమానేరు వరకు కూడా మనకు అసలు ఆయకట్లేదు, ఎక్సెప్ట్ అన్నారం దగ్గర నేను 30,000 పెట్టాను. మిడుమానేరు కనుక నీళ్ళు వచ్చినట్టయితే మిడుమానేరు ద్వారా మనకు దాని ఆయకట్టుకు ప్లస్ తర్వాత దాని నుంచి ఎల్ఎండికి మనం గ్రాడ్యుటీ ద్వారానే తీసుకుపోగలుగుతాం మనం సార్. ఎల్ఎండి ద్వారా మన కాకతీయ కెనాల్కు మనం ఇచ్చుకునే అవకాశం ఉన్నది. అయితే కాకతీయ కెనాల్ ప్రాబ్లం ఏంటంటే ఎల్ఎండి నుంచి 146 కిలోమీటర్ ఎల్ఎండి ఉంటుంది, అక్కడి నుంచి 346 లాస్ట్, అంటే 200 కిలోమీటర్ల ఎక్కడ కూడా రిజర్వాయర్ లేని కారణంగా ఇప్పుడు ఎల్ఎండిలో 8,000 క్యూసెక్లు పోయే బదులు 4,000 క్యూసెక్ల కంటే ఎక్కువ పంపించలేని పరిస్థితి. గవర్నమెంట్ టెక్నికల్ డీటెయిల్స్, సామాన్య ప్రజలకు అర్థమయ్యేది. ఒక్క నిమిషం 8,000 క్యూసెక్లు పోయే బదులు 4,000 క్యూసెక్లు పోతున్నాయి, అంటే సగం నీరే వస్తుంది కాబట్టి చివరి వరకు నీళ్ళు పోవడం లేదు. వారు ఇప్పుడు చెప్పేది అదే, వరంగల్ యొక్క వరంగల్కి నీళ్ళు రావడం లేదు, కరీంనగర్ బార్డర్ వరకు నీళ్ళు పోతున్నాయి, అవతల నీళ్ళే లేవు అసలు. వరంగల్ స్టేజ్ 1లే 3 లక్షల ఎకరాలకు నీళ్ళు రావడం లేదు, స్టేజ్ 2లో 1 లక్ష ఎకరాలు, నల్గొండకు 2.5 లక్షల ఎకరాలు, ఖమ్మంగా మొత్తం కలిపి 7.5 లక్షల ఎకరాలకు అసలు నీళ్ళు లేవు అసలు. అటువంటి పరిస్థితులలో ఈరోజు దాని యొక్క డిజైన్ డిశ్చార్జ్ గురించి అని ప్రభుత్వం ఒక అది కూడా మేము రిపోర్ట్ ఇచ్చాము, మేము చూసి కాలువలు బాగాలేవు కాబట్టి ఇమీడియట్గా దీన్ని రిపేర్ చేయించేసి డిజైన్ డిశ్చార్జ్ పోయేటట్టుగా చేయాలని. అది ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి, ఇప్పుడు అది వచ్చే జూన్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బియాండ్ మానేర్ అంటే ఇప్పుడు ఏదైతే ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర ఏదైతే కట్టి ఉన్నదో, లోయర్ మానేర్ డ్యామ్కు ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు వస్తాయి, మళ్ళీ ఇప్పుడు మిడ్ మానేర్ నుంచి అని వారు చెప్తున్నారు. ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు వచ్చి ఊతల ఆ దాని అవతలు ఎంత అంటే 14.3 దాదాపు 17 లక్షల ఎకరాలు సాగు కావాలి ప్రభుత్వం లెక్క ప్రకారం. అయితే మా కరీంనగర్ వదిలిపెడితే, ప్లీజ్ వినండి, ప్రజలకు అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు అయితే ఇప్పుడు 14.5 లక్షల ఎకరాలు దాదాపు సాగు కాలువల దగ్గర రెడీ ఉన్నాయి, మీకు అది చెప్తున్న పాయింట్. ఏది కరీంనగర్ వరంగల్ కలిపి చెప్తున్నా, ఉంటే దానికి ఒక సుక్క నిలిస్తలేరు. 1,000 కోట్లు పెట్టి ప్రయట్ కడుతున్నారు తప్పులేదు, కానీ రెడీ ఉన్నదానికి ఇప్పుడు వాళ్ళు పోలవరం కట్టకుండా కాలువలు అయితే నీళ్లు బారించుకుంటుంటే నువ్వు తవ్వి కాలువలు ఉన్నదానికి నీళ్లు ఇవ్వకుండా ఇవన్నీ చెప్పుతుంటే అదే జిల్లాకు సంబంధించిన నాయకులు అదే జిల్లాకు నిజంగా అక్కడ కట్టి ఉన్నాయి కానీ నీళ్లు రావట్లేదు. నీళ్ళు రావటం లేదు అనేది కరెక్ట్ కాదు, కాకపోతే టెలెండ్ వరకు నీళ్లు పోవడం లేదు. ఎస్ఆర్ఎస్ తోటి పంటలు పండించుకుంటలేరు అనే మాట చెప్పగలరు అన్న? మీరు చేరి కొన్ని కనీసం నేను చెప్తానా, నీది DBN 38 కింద ఉన్నది, నీ ఊరు నీకు తెలుసు, నీ DBN 38 కొసదాకా నీళ్ళ చాయకట్టు వారిందని అవి చెప్పి కొసదాకా రాలేదని నేనే చెప్తున్నా, అసలే నీళ్ళు రావడం లేదు పారడం లేదన్నది కరెక్ట్ కాదు. నాకు ఒక పాయింట్ చెప్పాల్సింది ఉంది, చర్చలో ఏదైనా సరే అంటే ఆ పర్టికులర్ టెక్నికల్ అంశాల వల్ల సామాన్య ప్రజలకు చాలా విషయాలు మిస్ అవుతాయి, చాలా విషయాలు మిస్ అవుతాయి కాబట్టి నేను అడిగేది ఏంటంటే పొలిటీ జల్ యాత్ర అని మేము కూడా టైటిల్ పెట్టాం. నిజంగా ఈ యాత్రకు సంబంధించి ఇప్పుడు ఆయన అక్కడ వెళ్ళి రివ్యూ చేయడం, సీఎం రివ్యూ చేయడం అనేది అందరూ స్వాగతిస్తారు, రైట్? ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఆ హైప్ వల్ల ఎంత వరకు లాభం జరుగుతుంది? హైప్ అనేది కూడా కరెక్ట్ కాదు. కోటి ఎకరాలకు సాగు నీరు అనే మాటని ఎంత వరకు మనం లక్ష్యాన్ని ఎంతవరకు సాధించగలిగారు, ఎంత శాతం నీళ్లు వస్తాయి, ఎన్ని ఎకరాలకు వస్తాయి అది చెప్పండి. ఇప్పుడు ఒకటే విషయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది రైతాంగానికి, వ్యవసాయానికి.
దాంట్లో భాగంగానే నేను మొదటే చెప్పిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆకలి చావులు చేస్తున్నారు, ఇప్పటికి కూడా ఇబ్బందులలో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రాజెక్టులు కట్టి 24 గంటలు కరెంటు ఇచ్చి ఇవాళ కరెంటు తోటి లిఫ్ట్ తీసుకొచ్చి వాటర్ కూడా గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వాలనేదే లక్ష్యంతో పోతున్నారు. ఇప్పుడు వారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాడికి వచ్చేటప్పుడు అది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తవ్విన కాలువలు కావు, గత ప్రభుత్వాలు తవ్వినటువంటి కాలువలు. ఆ కాలువలను కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు, ఈ కాలువలలో తుమ్మలు మొలిసినాయి, సచ్చిన గొడ్లను బర్లను పడేసే పరిస్థితి వచ్చింది, అందుకోసానికే వాటిని మొత్తం మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసి రీడిజైన్ చేసి టెలెంట్ వరకు కూడా నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపు ఇది 1 కోటి ఎకరాలకు ఈ తెలంగాణ మాగాని పంట 2 పంటలు పండించుకొని రైతులందరూ ఆత్మ అభిమానంతో ఆత్మ గౌరవంతో బతకాలనే లక్ష్యంతో పోతున్నారు. జూన్ వరకు అయిపోతుందా అని ఎస్ రాష్ట్ర ప్రభుత్వము ప్రాధాన్యత పెట్టుకున్నది జూన్ వరకల్లా నీళ్ళు ఇవ్వాలన్న లక్ష్యంతో పోతున్నాం. ఒకవేళ జూన్ వరకు ఎంత అయితే అంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, జూన్ తర్వాత ఇంకా 6 నెలలు 3 నెలలు అయినా పర్వాలేదు, కానీ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతాయి, రైతులకు నీళ్లు వస్తాయి, మీరు అనుకున్న 37 లక్షల ఎకరాలు పారు తీరుతుంది అనే విషయాన్ని మాత్రం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రజలు కూడా చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కానీ పోయిన తర్వాత ఆడ పనులు జరుగుతున్నాయా జరుగుతలేదా, 2 షిఫ్టులు చేస్తారా 3 షిఫ్టులు చేస్తున్నారా, ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? ఇప్పుడు ప్రాజెక్టు కడుతూనే వస్తున్నాయి, కానీ మేము లేవనెత్తిన ప్రశ్నలో టోటల్ కాకతీయ కాల్వ సుమారు 15.5-16 లక్షల ఎకరాలకు నీళ్ళు రావాల్సిన దాంట్లో దాదాపుగా ఒక 5 లక్షల ఎకరాలు తప్ప నీళ్ళు వస్తలేవని నేను చెప్పిన అడగండి. అయితే ఇప్పుడు వీరు చెప్పిన దాంట్లో నేనే వారు చెప్పిన దాంట్లో సమ్మారావు గారు చెప్పిన దాంట్లో వారు చెప్పేదంతా కూడా కట్టే ప్రయాట గురించి చెప్తున్నారు. కానీ నేను అడిగిన దాంట్లో బియాండ్ మానేరు తర్వాత కరీంనగర్ వరంగల్ జిల్లా కానీ ఖమ్మం నల్గొండ జిల్లాలో కానీ ఒక్క చుక్క కూడా ప్రపోజల్ లేదంటారా? ప్రపోజల్ ఉంటే నేను ఏమంటానా, ఈ జూన్ రాకపోతే ఇంకో జూన్కి వస్తాయి, ఇంకో జూన్కి వస్తాయి, కానీ ప్రపోజల్ లేదు కదా, హౌ ఇట్ పాసిబుల్ అంటున్నాయి, ఎట్లా ప్రపోజల్ లేనప్పుడు ఎట్లా వస్తాయి? ప్రపోజల్ లేదంటున్నా అడగండి, ప్రపోజల్ లేదంటున్నా చెప్పండి. ఇప్పుడు కాళేశ్వరం నుంచి మనం 18 లక్షల పైచిలకు కొత్త ఆయకట్టు, 18 లక్షల పైచిలకు స్టెబిలైజేషన్ మొత్తం. ఇప్పుడు కాకతీయ ఎల్ఎండిని ఏది మన మిడిమానేర్ నుంచి డౌన్ స్ట్రీమ్ అంతా కూడా స్టెబిలైజేషన్ కింద తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ కంప్లీట్ అయితే ఈ 3 బ్యారేజీలు కంప్లీట్ అయితే కొత్త ఆయకట్టు వచ్చేది ఏదైతే ఉన్నదో తక్కువ ఉన్నది అది. ఎందుకంటే మిడ్ మానేరు వరకు కూడా అసలు ఆయకట్టు లేదు, అసలు మిడ్ మానేరుకు నీళ్లు పడినట్టయితే ఫస్ట్ థింగ్ చేయవలసిన కార్యక్రమం ఏంటంటే కాకతీయ కెనాల్కి ఏదైతే ఉన్నది ఇండోర్ నుంచి నీళ్లు లేవు కదా, ఆ కెనాల్కు టోటల్గా దాని కింద మిడ్ మానేర్ నుంచి మన ఎల్ఎండి నుంచి టోటల్గా దాని టెయిల్ ఎండ్కు 346 వరకు ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం అనేది మొట్టమొదలు జరుగుతుంది. అసలు ఇది జరిగేదే స్టెబిలైజేషన్ పని మొట్టమొదలు జరుగుతుంది. ఎందుకంటే వేరే ఉండండి, వేరే స్టెబిలైజేషన్ కూడా అంటే మిడ్ మానేర్ మీదనే మన ఎస్ఆర్ఎస్పీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద 2 లక్షల ఎకరాలు ఉన్నది, అది కొంచెం స్టెబిలైజేషన్ అయ్యే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఇవి రివర్స్ పంపింగ్ వలన జరిగేది ఏంటంటే మనకు వాటర్ ఎప్పుడైతే ఎస్ఆర్ఎస్పీలో అంతకుముందు 30 టీఎంసీల నీళ్లు కింద తీసుకొని మీద మనం దాని మీద 5 లక్షల ఎకరాలు టెక్నికల్ అంశాలు మీరు కాళేశ్వరం దగ్గర ప్రాణిత దగ్గర ఉన్న నీళ్ల గురించి ఆలోచించారు? తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాణి, ముఖ్యంగా 1 కోటి ఎకరాలకు నీరు అందిస్తామన్నదే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం చెబుతున్న మాట. 1 మినిట్ సార్, ఒకటి 25-4 టీఎంసీల కెపాసిటీ ఎల్ఎండితోని 18-19 లక్షల ఎకరాలకు కాకతీయ కాలం నుంచి అవతల నీళ్లు వస్తాయా సార్ వారు ఇంజనీర్ చెప్పు అని ఏం మాట్లాడతారు? నాకు ఏం చేస్తున్నారు? 24 టీఎంసీల కెపాసిటీ ఉన్న దాంతో ఆ మొత్తం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ దేవాదాయకర్ గారు చాలా అంశాలు ఉన్నాయి, టెక్నికల్ అంశాల్లోకి వెళ్ళదు, టెక్నికల్ అంశాల్లోకి
కొంత కొంతవరకు ఆపుదాం. ఎందుకంటే సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఈ ప్రాజెక్టులు ఏ విధంగా జరుగుతున్నాయి, నిజంగా 2019 ఎలక్షన్స్కి ముందు లెక్కేసుకుంటే కనుక కోటి ఎకరాల మాగాణి లేదా కోటి ఎకరాల నీరు ఈ లక్ష్యంలో ఎంతవరకు ముందడుగు పడింది? కోటి ఎకరాలకు కొత్తగా కేసీఆర్ ఇంకెవరో వచ్చి ప్రభుత్వం నీళ్ళు ఇస్తలే. 45 లక్షల ఎకరాలకు ఇరిగేషన్కు నీళ్లు వస 25 లక్షల ఎకరాల పై చిల్లుకు ఇరిగేషన్ పొటెన్షియల్ ఏరియా కింద ప్రాజెక్టులు కట్టి ఉన్నాయి, కంప్లీషన్కు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 70-75 లక్షల ఎకరాలకు ఇప్పటికి నీటి వసతికి సంబంధించి ప్రాజెక్టులు కట్టి ఉన్నాయి. మనం ఇచ్చుకోవాల్సింది కోటి ఎకరాలకు కాదు, 25 లక్షల ఎకరాలకు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ లెక్కేమో అకార్డింగ్ టు గవర్నమెంట్ రికార్డ్స్, నేను పోడు భూములతో కలిపి చెప్తున్నా వాళ్ళు. ఎందుకంటే పోడు భూములు ఆయన యాక్సెప్ట్ చేయడు, గిరిజనులు గుత్తికోయలకు దున్నుకునేది ఆయన లెక్క చేయడు. ఎందుకంటే రేపు మళ్ళీ గుంజుకోవాలి కదా వాళ్ళ కాడ, మొన్న ఏడే ములుగుల గుంజుకున్నట్టు. అది ఎట్లా, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కోటి ఎకరాలే అంటారు, కోటి ఎకరాలు కాదు, అవసరమైతే కోటి 30. రాగు నువ్వు, టెక్నికల్ అంశాలు కాదు, మీరు ఎంత కడతారో కట్టండి, మీ చేతనైనంత కట్టండి. ఇదే ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు తుమ్మిడి హెట్టి కాడ కడితే ఈ పాటికి ఎల్లంపల్లితో మనం అనుకున్న ప్రాణయిత చేవల్ల ఏదైతే లక్ష్యం ఉందో అది కంప్లీట్ అవుతుండే. నేను ఇవాళ వికారాబాద్ నుంచి మీటింగ్ నుంచి వస్తున్నా, మీరు పాలమూరు రంగారెడ్డి నుంచి ఇస్తా అనుకుంటున్న ప్రాంతము ఈరోజు నీళ్లు లేవు, లక్ష్మీదేవి ఏంది పల్లె వరకు ఆపిండ్రు. ఇటువైపు నుంచి వచ్చిండ్రు, మీరు ఏడికి వచ్చిండ్రు, మళ్ళీ మలన సాగర్ కాడి నుంచి ఇట్లా కిందికి పోయిండ్రు, నల్గొండ జిల్లాకు పోయిండ్రు, మళ్ళీ చేవెళ్ళ రంగారెడ్డి వికారాబాద్ ప్రాంతం అంతా కూడా ఎండుల్లా. ఇప్పుడు ఎక్కడి నుంచి, ఒక్క నిమిషం ఆగే, ఆడ ఈరోజు నేను వాళ్ళ ఘోష అంతా అదే, మాకు ఈ ప్రాజెక్టు రీడిజైన్ వల్ల పూర్తి నష్టం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు తొమ్మిడి హెట్టి నుంచి చేవెళ్ళ వరకు అని, చేవెళ్ళ నుంచే కాలువలు 8-9 వేల కోట్ల రూపాయలు కాలువలు ఖర్చు అయినాయి టన్నెల్తో సహా వారి గెరికే శ్యాంప్రసాద్ రెడ్డి గారి. ఇప్పుడు మీరు పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఏది షాద్ నగర్ ఈ పరిసర ప్రాంతాలు వదిలేయండి, ఎట్లిస్తారు, ఎవరికి ఇస్తారు నీళ్ళు, ఎట్లా? మీరు చూడండి, మీరు కట్టే ప్రాజెక్ట్ ఉంది కదా, మీరు కట్టే ప్రాజెక్ట్ ఎంతవరకు అయినా ఒకవేళ ఎల్లంపల్లికి మీరు ఇంటర్లింక్ చేస్తేనే చేసుకుందరు, అవసరమైతే అక్కడి నుంచి ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ఎట్లా రావాలన్నా కూడా మాకు నక్ష ఉంది, మీ నక్ష మీకుంటే. కానీ తుమ్మిడి హెట్టి కాడ కట్టే ప్రాజెక్టు మీద చర్చ లేదు ఇప్పటికి కూడా. ఆ రోజు ఏమన్నారు, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు కాడ కూడా కడతాం, అదొక హైదరాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలకు 100,000 ఎకరాలకు అది పారదల అవుతుంది, అది వేస్ట్ కాదు అని. ఓకే, కానీ 148 నుంచి కనుక 148 లెవెల్ నుంచి కనుక మనం తోముకుంటే, ఒక్క లిఫ్ట్తో ఎల్లంపల్లికి వచ్చే ఒక ప్రాజెక్టు మేము గతంలో డిజైన్ చేసి ఉన్నాం, దాన్ని రీట్రేట్ చేస్తాం, అవసరమైతే ఎల్లంపల్లికి ఆల్టర్నేటివ్ స్టోరేజ్ ట్యాంక్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇందాక అద్దంకి దయాకర్ గారు రేస్ చేసిన పాయింటే, ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ మార్పుకు సంబంధించి మొదటి నుంచి ఉన్నది, 8,000 కోట్ల రూపాయల వరకు దాదాపుగా ఖర్చు చేశారు, అవన్నీ నీళ్ళలో నీళ్ల పాలైనట్లే, నీళ్లు రాలేదు కానీ నీళ్ల పాలైనట్టు పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ డిజైన్ మార్చడం ఇదంతా దేనికి అంటే, చేవెళ్ళ లేదా వికారాబాద్ వారు చెప్పిన ప్రకారంగా అక్కడ ఉన్న పరిస్థితి ప్రజలు కూడా అడుగుతున్నారు. చర్చ సార్, ఈ చర్చ ఒక్కటి వారికే జవాబు. ఇప్పుడు ఈ మీరు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో అనుబంధ ప్రశ్న, నాది ఎట్లా ప్రశ్న అంటే, ఇది కృష్ణా బేసిన్, మాది గోదావరి బేసిన్, గోదావరి బేసిన్ అన్ని పక్క పండు ఎండబెట్టి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి, ఇవన్నీ ఎలగబెట్టాలని వీళ్ళు చెప్తున్నారు. ఇతే మాకు అదంటలేదు, ముందు మాకు ఇచ్చిన ఇక్కడికి రావాలంటాను, కట్టకింది పొలం భారాల కోసం తెలంగాణ పాట ఇదే, అది విడిచిపెట్టి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. విడిచిపెట్టి ఇప్పుడు మా మడిలకెళ్ళో నీళ్ళు వస్తాయి, నీ దగ్గర పారుతాయి, దీనికి 1,000 కోట్లు లిఫ్టులు పెడితేస్తారు, గ్రావిటీ అంతా ఎండబెడతారు, గోదావరి బేసిన్ కింద ఉన్నదంతా. అరే ఏం చర్చ అండి సార్, సార్ ఏం పద్ధతిది? కరెక్ట్ సార్, ఇప్పుడు మీ రావేదనే నాకు అర్థమైంది. ఎందుకంటే వరంగల్ డిస్టిక్లో ఈరోజు వరకు కూడా ఒక చెప్పుకోదాక కాకతీయుల తర్వాత ఈరోజు వరకు కూడా ఒక రిజర్వాయర్ లేదు, పెద్ద రిజర్వాయర్. ఇప్పుడు ఏ డిస్టిక్ తీసుకున్నా ఈరోజు అన్ని రిజర్వాయర్ అయితే దాని గోదావరి బేసిన్ నీళ్లు కృష్ణా తీసుకోపోతా. ఇప్పుడు నేను వారిది వారు రేజ్ చేసిన దాన్ని మొదలు చెప్తాను, రెండు చెప్పండి. అది చెప్పినాక వీరి దగ్గర అయితే, ఇప్పుడు ప్రాణిత చేవల్ అనే దాంట్లో ఒరిజినల్ గా మనం దాన్ని చేసినప్పుడు చేవల వరకు నీళ్ళు తీసుకురావాలనేది ఏదైతే ఉన్నదో అప్పుడు ప్రభుత్వం యొక్క లక్ష్యం అది. కాకపోతే వాళ్ళు హెడ్ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయక
కనీసం మహారాష్ట్ర గవర్నమెంట్ని కన్సల్ట్ చేయకుండా టెండర్స్ పిలిచి అంతా కొంచెం గందరగోళం అయిందనుకోండి. కానీ వర్క్స్ పిలవడము, తర్వాత ఈవెన్ చేవేల దగ్గర కూడా రిజర్వాయర్కు ల్యాండ్ అక్వైర్ చేయడము, టన్నెల్స్ కూడా చేయడం జరిగింది. రీఇంజనీరింగ్ వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏమన్నారంటే మాకు ఈ నుంచి వద్దు, ప్రాణిత చేవేల నుంచి వద్దు, మాకు ఇక్కడి నుంచి కావాలి, జూరాల నుంచి కావాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసినందుకు మేము కూడా దాన్ని పాలమూరు లిఫ్టే ఉండే దాన్ని పాలమూరు రంగారెడ్డిగా మార్చి దాన్ని ఈ ఏరియాను కూడా కవర్ చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి అయితేనేమో 5 లిఫ్ట్ల ద్వారా, ఇక్కడి నుంచి అయితేనేమో 7-8 లిఫ్ట్లు అవుతాయి, ఇంకో 2-3 లిఫ్ట్లు ఎక్కువ అవుతాయి అక్కడికి. అయితే ఇది ఒక నికర జిల్లా. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చెప్పినాము, మీరు ఈ నికర జిల్లాలని ఎందుకు వదులుకుంటారు, ఇది మెయిన్, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది ఏదేనంటే వాళ్ళు దానికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అటు చేయడం జరిగింది. సరే, నేనేమంటున్నంటే ఎప్పటికైనా కూడా ప్రాణహిత చేవల్ అంటే ఈరోజు కాళేశ్వరం వలన పాత 10 జిల్లాలలో 8 జిల్లాలకు నీళ్ళు ఇస్తున్నాం మనం. అంటే 8 జిల్లాలకు నీళ్ళు ఇచ్చేది, ఒక్క అందులో ఖమ్మం అండ్ మహబూబ్ నగరే లేదు అందులో. ఇప్పుడు దీని ప్రకారంగా చూసినా కూడా పాత రంగారెడ్డి జిల్లా ఒక 50,000 పెట్టడం జరిగింది. కానీ ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నట్టు డెఫినెట్ గా చేవేల వరకు కూడా చేవేల వరకు తీసుకుపోయే అవకాశం ఉంది. కంక్లూజన్ చెప్తున్నా, ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వీరు చెప్పిన దాంట్లో మేము ఏ బేసిన్ వ్యతిరేకం కాదు, కానీ ఫస్ట్ ఆ బేసిన్ ఫుల్ఫిల్ అయినాక ఆ నీళ్లు మిగతా మిగులుతే ఈ బేసిన్ తీసుకొస్తే తప్పులేదు. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడతానంటే ఏ బేసిన్ల పంట పైన జాతీయ సొత్తే, అది జాతీయ ప్రాపర్టీ, జాతీయ ప్రాపర్టీ, నేషనల్ ప్రాపర్టీ అది. ఎక్కడ పంట పడినా కూడా నువ్వు తక్కువ ఖర్చుతోని పంట పండే ప్రాంతాలు ఇడిచిపెట్టి అక్కడ నీళ్లు వారియకుండా నువ్వు ఎక్కువ ఖర్చుతోని రాజకీయ ప్రయోజనాల కొరకు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చేసుకుంటూ వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇదే చేసిండ్రు, దాన్ని మనం విమర్శించినాం, తెలంగాణ ఉద్యమంలో పాటలు పడినాము. ఇలా నువ్వు వచ్చినాక అదే పని చేసినాక అసలు ఏం అర్థం ఉన్నది అంటే రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కొరకే ప్రయట్లు కట్టుకుంటారా? లేకపోతే నిధులను సేవ్ చేసి సకాలంలో నీళ్ళు ఇచ్చి తక్కువ ఖర్చుతో వారిస్తారా? నేను అడుగుతున్నా, నేను మాట్లాడితే నేనేం మాట్లాడుకోవాలరికేనా ఈ చర్చలో? నాకు కంతనపల్లి కట్టించుంటే వరంగల్ నుంచి వరంగల్ నుంచి నాకు ఆయన తుంగతుర్తి సూర్యపేట, ఇప్పుడు మీరు 79 DBM, 80 DBM, 78 DBM కంప్లీట్ గా నాకు ఇవన్నీ అక్కర్లేదు. ఎక్కడి నుంచో శ్రీరామ్ సాగర్ నుంచి నాకెందుకు కంతనపల్లిలో కాలు అడ్డం పెడితే నా వరంగల్ జిల్లా నుంచి మొదలు పెడితే ఏటూరు మన ఏంది నా సూర్యపేట నుంచి మొదలు పెడితే నాకు వచ్చేది. నేను అది నేను దాన్ని ఎందుకు ఆ చర్చ పెట్టట్లేదు అంటే ఇది విస్తృతంగా కొంచెం ప్రజా ఒకటి క్రాస్ బేసిన్ అలొకేషన్స్ అనేవి కాంట్రా ఉంది, అది నదీ జలాలకు సంబంధించిన చర్చ జరుగుతుంది. మనం ఇప్పుడు కూడా కృష్ణా బేసిన్ నీళ్ళు తీసుకుపోయి మళ్ళా మనం ఏంది పాలేరు నుంచి మళ్ళీ గోదావరి బేసిన్ కి ఇస్తున్నాం ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం. ఇక్కడ ప్రయోజనం ప్రజలకు ఎక్కువ జరిగేదాన్ని ఆలోచించాల్సిన దృష్టితో చూస్తున్నాం. కానీ ఇలా ఎస్, నేను వికారాబాద్ ఒక ఓటర్గా నేను మాట్లాడుతున్నా. మీరు ప్రాణహిత చేవల నుంచి తెచ్చిస్తానై లేవు నాకు, నువ్వు జూరాల నుంచి తెచ్చిస్తానై లేవు, ఇంకో నది నాకు లేదు, ఇక నన్ను ఇట్లా నేను ఎండబెట్టేది ఇదే ఒకటి. వినండి, అక్కడ కంది పంట మంచిగా వస్తుంది, తర్వాత మినుములు, తర్వాత పప్పు పప్పు మీకు వర్షపాతం కూడా ఎక్కువ ఉన్నది. ఈ దేశంలో మాక్సిమం వచ్చేది ఎక్కడ? గుల్బర్గా వరకు పాత ఓల్డ్ నిజాం సర్టిఫికెట్ లో వాళ్ళు ఈ రోజు వచ్చి సార్ మీద టీవీలలో చెప్పాలా సార్ మా దశాబ్దాల నుంచి ఉన్న ఒక చర్చ ఏంటంటే ప్రభుత్వాలు మారితే ప్రాజెక్టుల రూపురేఖలు మారుతాయి, ప్రాజెక్టుల రూపురేఖలు మారాయంటే టెండర్లు మారుతాయి, టెండర్ల ప్రక్రియలు మారాయంటే ఇంకొక విస్తృతమైన చర్చ మళ్ళీ వస్తుంది. ఇవన్నీ కూడా ప్రతిసారి చూసేదే. ఇంజనీర్గా ఎంతవరకు ఈ లాభదాయకంగా ప్రాజెక్టులు ప్రయోజనాలు ముందుకు వస్తాయి, అసలు ఇరిగేషన్ ప్రయోజనాలు ఇంకోతాయి. ఎగ్జాక్ట్లీ, నీటి పారుదలకు సంబంధించి చెప్పాను. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రాణహిత నీళ్ళని వాడడానికి దాని మీద వచ్చేటువంటి ప్రయోజనాలు తీసుకోవడానికి పెట్టిన ప్రాజెక్ట్ అంతే పెద్దదిగా ఉన్నటువంటి మళ్ళీ ఇంకొక ఇంద్రావతి నీళ్ళని ఇంతవరకు మనం వాడుకోవడానికి ఒక దేవాదుల ప్రాజెక్ట్ తప్పించి ఇంకోటి లేదు. అయితే ఇందులో ఇటీవల అంటే ఇటీవల ముఖ్యమంత్రి గారు సూర్యాపేటకు వచ్చి ఒక మాట అన్నారు, ఏంటంటే మేము నాగార్జున సాగర్ కూడా మేము గోదావరి నీళ్ళు ఇస్తాము అని చెప్పాడు సార్. ఫైనల్ ఇచ్చారు. అయితే దాని ఉద్దేశం నేను ఏమనుకుంటున్నాను అంటే మేము కూడా 300 లెవెల్ ఏదైతే మన మీసీన్ లెవెల్ 300 లెవెల్ అండ్ బిలో ఉన్నటువంటి ఏరియా అన్నిటికి కూడా
కంతనపల్లి అంటే ఈరోజు పొగాకు గూడెం దాన్ని ఏమన్నా తుపాకుల గూడెం అంటున్నారు. తుపాకుల గూడెం నుంచి రెండు లిఫ్ట్లు కనుక చేసినట్టయితే 300 లెవెల్కి వస్తుంది. ఆ 300 లెవెల్ నుంచి ఇప్పటి వరకు వీరు అన్నటువంటి ఫేజ్ 1లో 3 లక్షల ఎకర్స్, ఫేజ్ 2 ఉన్నటువంటి 4.5 లక్షల ఎకరాలు ఆ సూర్యాపేటకు, వీటితో పాటుగా నాగార్జున సాగర్కి ఇవ్వచ్చు. దాంతో ప్రపోజల్కే పరిమితమైంది, రైట్? మీరు ఇచ్చేది ప్రపోజల్, అది ఇప్పుడు చేయాలంటున్నారు. అది ఇప్పుడు ప్రభుత్వం లోపల ఆలోచన ఉన్నట్టుగా సీఎం గారు మన వచ్చి సీఎం గారు వచ్చి మన సూర్యాపేటలో చెప్పడం జరిగింది. కాబట్టి నేనేమనుకుంటున్నంటే ఇంద్రావతి వాటర్ని 300 లెవెల్లో డౌన్లు ఉన్నటువంటి ప్రాజెక్టులు వాడుకొని ప్రాణిత నీళ్ళని 300 అబౌ ఉన్నటువంటి ప్రాజెక్టు వాడుకున్నట్టయితే రెండు నదుల యొక్క నీళ్లతో మన ఆరాముగా ఉపాధుల కూడా ప్రాజెక్టు దగ్గరికి నేను పోయొచ్చాను. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మేము పోయొచ్చాను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే తెలంగాణ మొత్తం తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలం కావాలనే లక్ష్యంతో చేస్తున్నారు తప్ప అందులో వరంగల్ జిల్లాకు సంబంధించి అసలు దేవాదుల కానీ శ్రీరామ్ సాగర్ కానీ రేపు వచ్చే ఈ తుపాకుల గూడెం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీటిని కూడా వాడుకోవడానికి తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నారు తప్ప మా వేణుగోపాల్ రెడ్డి గారు ఏమంటే వరంగల్కి ఏం వస్తలేదు అనేది కాదు. నీరటి కానీ మడి తడవకుండా కిందోనికి ఎవరికి నీళ్లు పోనీయరు. మన దగ్గర కూడా నీళ్లు వస్తున్నాయి కాబట్టి మన ప్రభుత్వాన్ని కూడా పారించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసి పోయేటువంటి మన దగ్గర నుంచే కాదు గోదావరి చుట్టూ మన చుట్టే ఉన్నది గోదావరి. ఎస్ఆర్ఎస్పీ కాకపోతే ఏంటంటే కాలువలు కూడా ఇప్పుడు మరమ్మతు చేస్తున్నారు, వాటితోటి చెర్లు నిండుతున్నాయి, చెర్లతో పంటలు పండుతున్నాయి. ఈ మిషన్ కాకతీయ వల్ల కూడా అనేక చెర్లు నిండుగా ఉన్నటువంటి పరిస్థితి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు అండ్ వేణుగోపాల్ రెడ్డి గారు చర్చల పాల్గొని అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ని ప్రొలాంగ్ చేసినప్పటికీ కూడా పూర్తి క్లారిటీ ప్రజలకు వచ్చిందంటే మాత్రం నేను కూడా విశ్వసించను. ఎందుకంటే ఈ అంశంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అనేది చాలా కన్ఫ్యూజన్ ని పెంచుతున్న సందర్భం. టెక్నికల్ గా మాట్లాడాలంటే సాంకేతికంగా చాలా అంశాలు చాలా మందికి అర్థమయ్యేవి కాదు. ఒకే ఒక ప్రశ్న సామాన్య ప్రజల ప్రక్షాన ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నారు. ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ అంశాన్ని బేస్ చేసుకునే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది. తెలంగాణ కళ సాకారమైన తర్వాత నీళ్లు వస్తాయన్న ఆశతో రైతన్న ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పటిలోపు నీళ్లు ఇస్తారు, ఆ సాగునీరు ఎన్ని ఎకరాలకు అందిస్తారు, అదంతా కూడా రైతులు స్వయంగా వారి అనుభవంలో చూసిన తర్వాతనే వాళ్ళ రెస్పాన్స్ మనం చూడబోతున్నాం. ఆ ప్రగతి త్వరలోనే జరగాలని, అతి త్వరగా రైతన్నకు ఆ నీరు అందాలని కోరుకుంటూ చర్చను ముగిద్దాం. చూస్తూ ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. Thank you.